మూడో నేత్రం ఫాలనేత్రంలాగా కనిపిస్తోందిట. కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయముగు మెడ కప్పుగా. కమనీయమైనటువంటి ఆ గరళ కంఠం నలుపు ఉంటుంది కదా, అలా కనిపిస్తోందిట. ఆ కంఠంలో ఉన్నటువంటి నల్లరాతితో చేసినటువంటి ఆ లాకెట్ లాంటిది నల్లరాయి ఉంటుంది కదా, ఆ రాయి ఇక్కడ కంఠం దగ్గర ఒక నల్లటి కప్పులాగా కనిపిస్తూ ఉండగా, హారములు ఉరగహారములు కాగా, హారములన్నీ కూడా పాముల్లాగా ఉన్నాయి. ముత్యాల హారాలు రత్నాల హారాలతో కృష్ణుడు అలంకరింపబడి ఉంటాడు కదా, అవి ఉరగహారాలు పాముల్లాగా కనపడుతూ ఉండగా, బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి. బాల్యంలోనే ఎన్నో లీలలు చూపించినటువంటి ఆ ప్రౌఢ బాలకుడు శివుడిలాగా ప్రకాశించాడు, బాల శివుడిలాగా ప్రకాశించాడు అని చెప్తున్నారు పోతన గారు. ఇక్కడ మత ఘర్షణలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో శివకేశవులకి భేదం లేదు అని చెప్తూ ఆయన వాటిని అన్నింటినీ కూడా ఆ సంస్కరించారు. అలాంటి ఆయన ఈ ఊహల్లో ఎవరికైనా ఏ విధంగానైనా కనపడగలిగినటువంటి ఆ లీలామానుష విగ్రహుడు తన పెళ్లి సమయానికి ఆ పెళ్లిని జరుపుకోవడానికి గాను దాంట్లో ఆయన సోది వేషం వేయవలసి వస్తుంది. ఆకాశరాజు దగ్గరికి వకుళమాత వెళ్ళబోయే ముందు తాను సోది వేషంతో ఆ ధరణీదేవి దగ్గరకు వెళ్ళి ఆమె యొక్క మనస్సు మార్చడానికి సోది చెప్తాడు. ఆ సోది నేను రాసినటువంటి భాష కానీ ఆ ఆ శైలి కానీ కవిగారికి బాగా నచ్చి దానికి ఎక్సలెంట్ అని చెప్పి ఆయన ప్రశంసించారు. ఆ సోదిని ఇప్పుడు మీకు కొద్దిగా వినిపిస్తాను, విని ఆనందించండి. ఆ విష్ణుమూర్తి యొక్క ఆ నైపుణ్యం, ఏ పాత్రనైనా ధరించి దాన్ని చక్కగా ఆ ఒప్పించేటటువంటి ఆ నైపుణ్యాన్ని మీరు వినండి. ధరణి రాణి దగ్గరికి వచ్చి ఆయన ఈ విధంగా చెప్తాడు. సోది వేషంలో వస్తాడు. వచ్చి సోది శబుతానమ్మ సోది, సోది శబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు శబుతాను, జరిగేది శబుతాను, జరగబోయేది శబుతాను, కాశి విశాలాచి సాక్షి, కంచి కామాచి సాక్షి, మధుర మీనాచి సాక్షి, బెదవాడ కనకదుర్గమ్మ సాక్షి, శ్రీశైల మల్లన్నయే సాక్షిగర సర్లి, శివాణి నానోట సింధులేయంగా, శ్రీలక్ష్మి నా ముందు నటనమాడంగా, శ్రీగౌరి నా ఎదుట నాట్యమాడంగా, శివతాను ఎనుకోవ శ్రీ మహారాణి, గద్దె బుట్టకు నీవు దండమే పెట్టు, సేటలో బియ్యము పొయ్యవే తల్లి, భక్తితో పసుపు కుంకాలు ఇయ్యవే తల్లి. ఒక మాట శుభతాను ఎనుకుంటావ తల్లి, నీ మనసులో నేడొక్క వేదనున్నాది తల్లి, వివరంగా శుభతాను వినుకోవే మా తల్లి. ఆట ఆడదే బిడ్డ మాట ఆడదమ్మా, అన్నమ్ము తినదు నిద్దురే పోదు, ఏమాయ బిడ్డకు ఏమాయననుచు, మనసులో నీవెంత మదన పడుతుండావే. అవునటే తల్లి, నీ కూతురేమో అలసెలులతో ఆట ఆడుసుండ ఏనుగొక్కటి వచ్చి ఏడ్పించనమ్మా, అప్పుడొక అందాల సెందురుడటు వచ్చి ఏనుగును వేటాడి తరిమి కొట్టెను, రక్షించనే తల్లి నీ బిడ్డను వాడు. ఆ అందాల సెందురుడు ఎవరో తెలుసా, సత్యమే పలికేటి చక్కని వాడు, జగములేలే జగన్నాథుడే వాడు, అల్లనల్లనోడే నీ కల్లుడగునే తల్లి. నా వెనక ఒక సేడియ వచ్చి నీకొక మాట చెప్పునే తల్లి, ముందు వెనుకాడక ఒప్పుకోవే మా తల్లి, సీమహారాణి వినవమ్మ నా తల్లి నా మాట వినవే, నీ బిడ్డ సుఖపడు అంతియేనమ్మ అంటూ సోది చెప్పి వెళ్ళిపోతాడు వెంకటేశ్వరుడు. ఆ తరువాత వకుళమాత వచ్చి ఆకాశరాజు ధరణీదేవులకి తన సందేశాన్ని చెప్తుంది.
తన బిడ్డడికి పిల్లని ఇవ్వవలసిందిగా కోరుతుంది. దానికి సిద్ధమైనటువంటి వారు దానికి వాళ్ళిద్దరూ కూడా అంగీకరిస్తారు. అప్పుడు ఆ పెళ్లి జరగబోయే ముందు శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే, మామూలుగా తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి గ్రంథానికి అనుకరణ చేశారు కవిగారు. అందులో ఈ విధంగా ఉంది ఏమిటంటే, కళ్యాణానికి ముందు లక్ష్మీదేవిని రప్పించుకుంటాడు శ్రీనివాసుడు. సూర్యుణ్ణి పంపించి లక్ష్మీదేవిని పిలుచుకురమ్మని సూర్యుణ్ణి పంపిస్తాడు. ఆయన లక్ష్మీదేవిని తీసుకురాగా లక్ష్మీదేవిని విధంగా కోరుతాడు శ్రీనివాసుడు, ఏమిటంటే నీ చేతుల మీదుగా మా ఇద్దరిని వధూవరులుగా చేసి మా కళ్యాణం జరిపించమని కోరుతాడు. ఆ విధంగా కళ్యాణం జరిపించమని కోరితే దానికి అంగీకరించినటువంటి లక్ష్మీదేవి పెద్ద మనసుతో వారిద్దరికీ కళ్యాణం జరిపిస్తుంది. ఈ విధంగా వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఇది లోకాలన్నిటికీ కూడా ఆనందదాయకమైనటువంటి ఘట్టము. ఆ వెంకటేశ్వర కళ్యాణాన్ని విన్నా, చదివినా, మరి చూచినా, చేయించిన గుళ్ళల్లో చేయించినా కూడా అధిక ఫలం కలుగుతుంది. ఈ ఇంత చక్కటి కథని నేను రాసేటటువంటి అవకాశం కల్పించిన కవిగారు కూడా ఈ రోజున ప్రసంగించవలసి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వాడు రాలేకపోవడం వల్ల ఆయన మనోగత అభిప్రాయాలను కూడా కొన్ని నేను చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా ఆయన రాసినటువంటి దానిని అనువదించటం, ఆ విషయాలన్నీ ఇక్కడ చెప్పడానికి అవకాశం నాకు ఈరోజు కలగటం, దాన్ని కల్పించినటువంటి శర్మ గారికి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ, శివకేశవులకు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేమైనా మాట్లాడతారా? ఆహా, ఇంకేం లేదు. అయిపోయిందా? ఉన్నంగి లలిత గారు, ఈవిడ సరళీకృత రచన కనుక చూస్తే చాలా చాలా మామూలుగా విద్యార్థులు సైతం, అసలు నాకైతే ఈ పుస్తకాన్ని ఎక్కడైనా స్కూల్లో నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ కింద పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మేము ఉపవాచకాలని చదివేవాళ్ళం. ఇటువంటివన్నీ వాగీరా ఇటువంటివన్నీ పెట్టేవారు మాకు. చాలా మంచి సరళీకృతం రాశారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న అధ్యాయాలకి దీనికి ఒక శీర్షిక ఇవ్వడం, ముందుగానే సప్తగిరిలో మహిమ చెప్పారు, అందులో అన్నీ కొంచెం కొంచెం పరిచయం చేసి శేషాద్రి మట్టికి విపులీకరంగా చెప్పారు. ఇక్కడ ఉపన్యాసంలో అంత చెప్పడం కుదరదు, కానీ శేషాద్రి గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇంకా మహర్షుల యాగం, నారదుని సందేహం, నేను ఉరికే శీర్షికలు చదువుతాను. భృగుముని త్రిమూర్తులను పరీక్షింపు సిద్ధపడుట, అది కూడా మంచి అంశం. భృగు హరిని పరీక్షించుట, లక్ష్మీ విష్ణు సంవాదం, ఇది కూడా ఆవిడ ఉపన్యాసంలో ప్రస్తావించారు. లక్ష్మీ ధేనువత్సములైన బ్రహ్మరుద్రులను చోళరాజును కమ్ముట, గండ్రగొడ్డలి దెబ్బకు మాధవుని తలకు గాయమగుట, గోపకుడు మరణించుట, విష్ణువుకు విష్ణువును వకులు చేరదీసి సేవించుట, ఇది కూడా ప్రస్తావించారు. ఆకాశరాజు చరిత్ర, పద్మావతి జననం, ఇది అందరికీ తెలుసున్నదే. శ్రీనివాసునికి వరాహస్వామి ఆశ్రయం ఇచ్చుట, ఇది కూడా చెప్పారు. ఈ పుస్తకంలో సన్నివేశాన్ని బట్టి చక్కటి చిత్రాలు వేయడం కూడా చాలా బాగుంది. ఈ పుస్తకంలో చాలా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. శ్రీనివాసుని వేట, పద్మను చూసి వలచుట, రాళ్ళ దెబ్బలు తినుట, శీర్షికలు కూడా చాలా ఆకర్షణీయంగా పెట్టారు లలిత గారు. శ్రీనివాసుడు తన మనోయోధను వకులకు తెలుపుట, ఆమెను ఆకాశరాజు చెంతకు పంపుట. వేదవతి చరిత్ర కూడా, మరి లంకాధిపతిని కొనాలికి చెందినవాడంటూ చాలా అందరికీ తెలుసున్నది, చాలా చక్కగా చెప్పారు అది. శ్రీనివాసుడు జోగునిగా వెళ్ళి ధరణకు సోది చెప్పుట, ఆ సోది కూడా లలితకళ గారు చక్కటి అంశం ఎన్నుకున్నారు, చాలా బాగా చెప్పారు. ఆ సోది అనేసరికి ఆ పరిభాష రావాలి, ఆ యాస, ఆ నుడికారం, అది చాలా చక్కగా చెప్పారు. ఇదే స్టేజ్ మీద అయితే మీరు వేషం వేసుకుని చెప్పినా కూడా ఇంకా బాగా రాణించేది, చాలా బాగా చెప్పారు. ఇది అసలు ఎవరి చేతనా మళ్ళీ చెప్పించాలనిపిస్తుంది నాకు. 3 పేజీలు రాశారు. సోది శిపుతా నమ్మ అమ్మ సోది కంచి కామార్చి సోజీ కాశీ విశాలచ్చి, చాలా బాగా చెప్పారు. ఇది ఇదే ఒక అంశంగా
అభినయంగా పనికొస్తుంది బాగా. పద్మావతిని శ్రీనివాసునికి ఇమ్మని ఒకరు ఆకాశరాజును అడుగుట, తన కార్యసాఫల్యాన్ని ఒకరు శ్రీనివాసునికి తెలుపుట. ఆకాశరాజు సుకుమనికి లేఖనిచ్చి శ్రీనివాసుని చెంతకు పంపుట, ఇది కూడా చెప్పారు. ఒక పద్యకావ్యం రాయడం వేరు, దానికి సరళీకృతంగా కథలు కథలుగా రాశారు. అది మరి చాలా నాకు సంతోషం వేసింది. ఏ ఒక్క కథను తీసుకున్నా గుర్తుపెట్టేట్టుకున్నట్టుగా మళ్ళీ ఇంకో కథ చదవడం, అది గుర్తుపెట్టుకునేలాగా అంచెలంచెలుగా చదువుకుందుకు అంతా ఒకసారి చదివే సహనం, ఓర్పు, ఆసక్తి లేకపోయినా ఒక్కొక్క కథగా చదువుకున్నా చాలా బాగుంటుంది. ముహూర్త నిర్ణయం, శ్రీనివాసునికి ఆహ్వానం, వివాహార్థం, శ్రీనివాసునికి కుబేరుడు ధనమసుగుట, ఇది ప్రధానమైన అంశం. శ్రీనివాసుడు అంటే కుబేరుడు ధనం. శ్రీనివాసుడు తన పెళ్లికి రమ్మని శ్రీలక్ష్మిని ఆహ్వానించుట, పెండ్లి పిలుపులు, పెండ్లి వేడుకలు, పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం. ఇక్కడ పురజనులు లీలావతారాలు, దశావతారాలు పాడుతున్నారు, అది ప్రస్తావిస్తామో అనుకున్నాను, బట్ బాగుంది, మంచి అంశం అది కూడా. నాకు ఈ శ్రోధి దశావతారాల ప్రస్తావన రెండు మీ పుస్తకంలో చాలా హైలైట్స్ అని చెప్పాలి. మంచి కథకి, మంచి వస్తువుకి పద్యకావ్యంగా రాసిన చక్రాల లక్ష్మీరాజారావు గారి మరి అద్భుతమైన కావ్యాన్ని దానికి తెలుగులో సరళీకృతం చేసి ఏ వయస్సు వారికైనా అక్షరాస్యత కేవలం చదివే నైపుణ్యం ఉంటే చాలు చూసి ఆ కథను మంచి ఆసక్తికరంగా నడిపారు. మంచి అదే కాకుండా ఆవిడ పచ్చినట్టుగా ఆవిడ రచనలు ఒకసారి నేను మళ్ళీ పరిచయం చేస్తాను, ఇందాక నాకు ఈ పుస్తకం దొరకలేదు. మల్లినాథ స్తుతి శతకం, అలాగే కనకదుర్గ శతగీతి శతకం రాశారు. అరుణాచల మహత్యం గేయకావ్యం, హరవిలాస కథలు, హరవిలాసాన్ని కథలుగా మార్చారు. శ్రీకాళహస్తి మహత్యం వచనం, శ్రీ కాశీఖండం నిత్యపారాయణ గ్రంథం, కుమార సంభవం వచనం కింద రాశారు ఇది కూడా. మరి వీటితో పాటు ఇతర వ్యాసంగాల్లో ఆకాశవాణిలో భాగవత పద్యాలకు వ్యాఖ్యానం చెప్పారు. మరి ఇవి ధారావాహికగా కూడా వెలువడిన సందర్భం ఉంది. భాగవత కథాసుధ, శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకృష్ణ శతకం పద్యాలు వ్యాఖ్యానంతో సహా దీన్ని బట్టి ఒక సాహిత్య ప్రక్రియ తీసుకుని అది కాకుండా ఇతర చాలా ప్రక్రియలు మరి ఇటువంటి అంశాల్లో కూడా ఆధ్యాత్మికతలో కూడా కథల కింద రాశారు. మరి గేయకావ్యం రాశారు, వచనం రాశారు, కాశీఖండ నిత్య పారాయణ గ్రంథంగా రాశారు, పద్యాలకు వ్యాఖ్యానం రాశారు. మరి ఇంత అద్భుతమైన వస్తు వైవిధ్యం, ప్రక్రియా వైవిధ్యం, ఛందస్సు ఏదైనా తీసుకున్నా రెండింటినీ పాటించారు. మంచి ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉన్న రచయిత్రి. మరి వృత్తి ప్రవృత్తి సమన్వయాన్ని, ఆవిడ వృత్తిని చక్కగా తెలుగు పండితురాలిగా మరి వృత్తిని కొనసాగించి ఆ పరంపర పదనివృత్తితో సాధారణంగా ఆపేస్తారు. అలా కాకుండా ఇన్ని రచనలు, మరి ఇప్పుడు ఏం చేపడుతున్నారో తెలీదు, ఆవిడ చేతిలో ఏముందో, కలం ఏ అంశం మీద చేతులు వేస్తుందో తెలియదు, కానీ ఖాళీగా మటుకు కూర్చోరు. అది మటుకి ఇదివరకు కూడా ఆవిడ చేత నా ఉపన్యాసం చెప్పించాను. మరి చాలా అద్భుతమైన అంశం, కలియుగం అంతా కూడా ప్రస్తావన చెందే, ప్రసారం చెందే కథ ఇది, వెంకటేశ్వర కళ్యాణం. కేవలం ఆవిడ పుస్తకం తీసుకుని నాకు ఇచ్చారు, ఈ కళ్యాణ సంస్కృతిలో ఈ అంశం కూడా ఉండాలి అని ఒక ఆలోచన వచ్చి పెట్టాను. చాలా సంతోషం మీకు మరొక్కసారి మా సంస్థ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అని చెప్తారా? అభినందనాలండి, చాలా సంతోషం ఈరోజు నాకు ఇంత సదవకాశాన్ని ఇచ్చి నా యొక్క మనోభావాల్ని మీతో పంచుకునేటందుకు కావలసినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు మరొక్కసారి అభివందనలు తెలుపుకుంటూ, నేను రామాయణం ద్విపద కావ్యం రాశాను, అది దైవభక్తి ఛానల్లో చెప్పాను. మీరు ఏదైనా అంశం మీద, మీరు రాసిన రచనల మీద ఎప్పుడైనా మళ్ళీ ఇలా ఈ ఛానల్ లాగా మాధ్యమంలో మళ్ళీ మీరు మాట్లాడదలుచుకుంటే మీకు సదా స్వాగతం. అలాగేనండి, నేను కాళహస్తీశ్వర శతకం, నేను రాసినటువంటి శతకం మీద మాట్లాడాలనేటటువంటి ఆకాంక్ష ఉంది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడో నేను విన్నవిస్తాను. మీరు తయారై నాకు చెప్పండి, నేను మీతో చెప్పిస్తాను. ధన్యవాదాలు.
నమస్కారం. నమస్కారం అండి. మీరు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలా వేదిక మీదకి వచ్చి మాట్లాడినందుకు మీకు సహకరించిన మీ ఆరుద్ర గారికి కూడా చెప్పండి నమస్కారాలు. థ్యాంక్స్ అండి. రైట్, ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు ఒక ఉపన్యాసం విన్నాం, వెంకటేశ్వర కళ్యాణం. మరి కలియుగ ప్రత్యక్ష దైవంగా వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి అంశాన్ని తీసుకుని లలితకళ గారు చాలా చక్కటి పుస్తక పరిచయం, అందులో ఉన్న విశేషాలు ఒక ఆత్మీయ ఉపన్యాస ధారణలో చెప్పారు. ఇప్పుడు త్వరలో మరొక ఉపన్యాసం రుక్మిణీ కళ్యాణం గురించి. డాక్టర్ బ్రహ్మరామ గారు త్వరలో వేదిక మీదకి వస్తున్నారు. ఈ లోపల మనం కాస్త వివాహ పరిచయాల గురించి చెప్పుకుందాం. మా నాలుగు కళ్ళ కంటి సైగల పరిణయన, అంటే పరిణయ అనే మాటని పరిణయన అని వాడారు శబ్దకారులు. ప్రమాణపూరిత ప్రక్రియకు మరి అలా ప్రతి సంవత్సరం వివాహానికి ముందు ఏర్పాట్ల నుంచి వివాహం అవ్వడం, జీవితంలో ప్రతి సంవత్సరం పెళ్లి రోజు వివాహోత్సవాన్ని తలుచుకోవడం, ఇది సమాజంలో ఒక అద్భుతమైన భాగంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగా పెళ్ళి చేసుకోవడం ఒక ఎత్తు, మరి దాంపత్య జీవనం ఒక ఎత్తు అయితే ఆ జరిగిన పెళ్లి రోజు తేదీ తిథి ఆ సన్నివేశం ఆ సంబరాలు ప్రతి సంవత్సరం తలుచుకోవడం ఏ ఏడాదికి ఆ ఏడాది సువర్ణఘట్టంగానే ప్రస్తావించుకోవాలి మనం. అటువంటి పలవరింతలు పులకరింతలు పలకరింపులు ఈ త్రిగుణాత్మకంగా ప్రతి దంపతుల మధ్య కనీసం ఏడాదికి ఒకసారైనా జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం ఈ సారస్వతం ఏవే సందర్భాల్లో కొన్ని విషయాలు మనకి అందజేశారో మనం ఒకసారి చూసుకుందాం. సంప్రదాయం నిరాడంబరత లేని అందించిన ఆనాటి వివాహాలు, మరి హడావిడి వివాహాలు ఉన్నాయి, ఖర్చు చేసే స్తోమత ఆర్థిక స్తోమతని ప్రదర్శించే వివాహాలు ఉన్నాయి, ఒక నిరాడంబరంగా జరిగే ఉన్నాయి, త్యాగస్వభావంతో అంగీకరించి సంబంధాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి సిరియును వంశము రూపును సరి అయిన వివాహ సఖ్య సంబంధంబులు జరుగును అంటాడు పోతన భాగవతంలో. అలాగే నిర్వచనోత్తర రామాయణంలో విశ్రవసుండునమ్ము ముదిత వేడుకతోడ వివాహమై, మరి సంతోషంతో ఆ ముదిన వేడుకతో వివాహం చేసుకున్నట్ట. మరి మనకి 8 రకాల వివాహాలని మనం ప్రస్తావించుకున్నాం. అటువంటిది వివాహం, పరిణయం, పెండ్లి, ఇలాగ మనకి సమాంతర పదాలు చాలా కనిపిస్తాయి. అలాగే అష్టవిధ వివాహాలు బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం. మరి ఈ పెండిలి అని మరి ఆనాటి పరిభాషలో చెప్పాలంటే వివాహం పెండిలి సేయు, పెండిలి అగు వివాహమగు అని చెప్పారు. పెళ్ళి పెండ్లి కింద తర్వాత మారింది. పెండిలియగును అయ్యింతి క్రమంబున ఏవురు బెండ్లియగుడు కృష్ణ అన్నాడు భారతంలో ఆదిపర్వంలో. పెండ్లి పెండిలి యొక్క రూపాంతరం పెనుమునుకు ద్రోవం బెండ్లి పెండ్లిండుండ్ల నర్చు అచతనుగు రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది మనకి. పెండిలియాడు దాని తృణబిందుడు పెండిలియాడి సాగర వల్లభుడు పెండ్లియాడేదో. పెండ్లి ఆడడం అన్నది పెండ్లి చేసుకోవడం, పెండ్లి ఆడడం, 2 రకాల పదప్రయోగాలు మనకు కనిపిస్తాయి. అలాగే పెండిలి సేయు పెండ్లాడు మమ్ము పెండ్లి సేయు మా ప్రాణవల్లభ ప్రాణమిచ్చి కావు భక్తవరద నీవు సేయు పెండ్లి నిత్యంబు భద్రంబు పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. బాల్య వివాహాల గురించి మరి భాగవతంలోనే ప్రస్తావించాడు. అది కేవలం ఆధునిక సమస్య కాదు అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు అని చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. ఇంకా పెండ్లాడజేయు అనే ప్రయోగం కూడా కనిపిస్తుంది మనకి. పొలతుల రూపవతులం బెండిలి చేసిరి దొరలు హంసడిబుకులకు అని ఉత్తర హరివంశంలో. మరి అలాగా పొలతుల రూపవంతుల పెండిలి చేయిరి రూపవతులైన వాళ్ళకి పెండ్లి చేశాడు అని చెప్పడం హంసడిబుకులకు. ఇలాగే సంబంధిత పదాలు ఏ పరిభాషలో ఏ
సమాజంలో ఉన్నా కూడా మారుతూ ఉంటుంది. పదాలు నలుగుతాయి, సాగతీతకు లొంగుతాయి, మాయపోయి మాయమైపోతాయి ఒక్కొక్కసారి పదాల్లో అక్షరాలు. పెండ్లము పెండ్ల పెండ్లములోంచి పెళ్ళాము అంటాం మనం, పెండ్లములోంచి వచ్చింది పెండ్లాడు, పెండ్లాము, పెండ్లి, పెండ్లి కుండలు, నారీ కుండలు అంటారు. అలాగే పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు, పెండ్లి గుమ్మడి, గుమ్మడి ఇది ఉంటుంది కదా, పెండ్లి నడక, అదేమిటి అలా పెళ్లివారి నడక నడుస్తూ ఉంటారు, పెళ్లి నడక నడుస్తూ ఉంటారు. పెండ్లి అరుగు, పెండ్లి అరుగు అంటే మరి అందరూ వచ్చేందుకు కూర్చునేందుకు ఉండాలి కదా, అలాగే ఒక అరుగు కూడా కట్టేవారు పందిళ్ళతో పాటు ఆ రోజుల్లో. మరి శివానంద మహర్షి వివాహంలో ఉన్న ఆనందం వర్ణించడానికి మాటలు లేవు అంటాడు. అలాగే అడ్లర్ అనే ఒక ప్రాచీన సామాజికుడు, వివాహం ఒక భాగస్వామ్యం, అదొక వారధి, నిపుణులు తమ భాగస్వామ్యాలను విమర్శించరు అంటాడు. ఇంకా పెర్కిన్సన్ స్మిత్ అనే ఒక ఆయన వివాహం గురించి ఇలా వర్ణిస్తాడు, ఇద్దరు భాగస్వాములు కలిసి సాధించిన విజయం అంటాడు. విజయం అవ్వచ్చు, అపజయం అవ్వచ్చు, సగం విజయం సగం అవ్వచ్చు, ఏవైనా భాగస్వామ్యం ఇద్దరు కూడా ప్రధాన పాత్ర వహిస్తారు, ఇద్దరు కూడా బాధ్యత వహిస్తారు, మరి ఇద్దరు కూడా కారకులు అవుతారు ఒక్కొక్కసారి, అది విజయానికైనా అపజయానికైనా. ఈ ప్రక్రియ పర్వం ఇలాగే కొనసాగాలని, మరి ఆ పరంపరకు కావలసిన ధైర్యస్థైర్యాలని ప్రసాదించాలని ఆ ఆది దంపతులను మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. పెళ్ళికి ఆశీర్వచనాలు ఉంటాయి, మరి సదస్యం ఉంటుంది, పెద్దవాళ్ళు వస్తారు, కుటుంబాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనసా వాచ కర్మన కోరుకుంటారు. మరి ఈ ఇరుపక్ష సంబంధ బంధువులు, ఆత్మీయులు, మిత్రహిత సన్నిహిత వర్గాలని తమ తమ అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తారు ఆ హడావిడిలో, ఆ వేదిక మీద. మరి మరింతలా కొండంత అండగా తోడుపడతాయని మరి ప్రతివారు ఆశిస్తారు అక్కడ. అది కూడా కాదు, అసలు పెళ్ళిళ్ళకు వెళ్ళేది కూడా ఆ పెళ్ళిళ్ళకి వచ్చే కుటుంబాలలో పెండ్లి ఈడుకు వచ్చి రాబోయే మరి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉన్నారా, ఈడు జోడు కుదురుతుందా, ఈ సంబంధ బాంధవ్యాలు బాగున్నాయా, వీళ్ళకి ఇచ్చి చెయ్యొచ్చా తెలుసున్న వాళ్ళు, ఇలా రకరకాలుగా అక్కడ కూడా ఒక బేరీజులు వేసుకుని పెళ్ళి జరుగుతున్న వాళ్ళని చూడడానికి కాదు పెళ్ళిళ్ళని, కాబోయే పెళ్ళిళ్ళు పిల్లల పెళ్ళిళ్ళకి కూడా ఆస్కారం ఉందేమో అని చెప్పి ఒక పరీక్షించడానికి కూడా అక్కడ సమావేశమవుతారు అన్నది అది సత్యం. మరి అటువంటి ఏదైనా కూడా ఒక ఆశ, ఆశయం, ఆకాంక్ష, సార్థకత, సఫల్యత, మరి దానితోపాటు అసలు దాని లక్ష్య లక్షణాలు వివాహం, మరి ఆ వివాహ వ్యవస్థలోకి వచ్చి గర్హస్థ జీవితం, గృహిణీ గృహముచ్యతే అంటాడు. అంటే గృహిణి అంటే ఫ్యామిలీ ఎక్కడా లేదు, గృహము అంటే గృహిణి అని చెప్పాడు. గృహిణీ గృహముచ్యతే అంటే షీఈస్ ద ఓన్లీ ఈక్వల్ టు ది ఫ్యామిలీ అంటాడు. అలాగా మిగతా వాళ్ళంతా యాదృచ్ఛికం అని చెప్పాలి ఇక్కడ. అటువంటి ఆకాంక్ష వారికి వారుగా దంపతులు విశ్వసించుకుంటూ ఉభయుల వాగ్దానాలను పునరుల్లేఖనం చేసుకోవాలి. ఓహో నువ్వు ఇలా వాగ్దానం చేసావు కదా, నేను అంగీకరించాను, నువ్వు ఇలా చేసావు కదా, నేను దీనికి సవలింపులు చెప్పాను, ఇలాగా ఆ వాగ్దానాలని అమలుపాటికి ఎప్పటికప్పుడు జాగృతికి స్మరణకి తెచ్చుకుంటూ సంసారం చేయాలి అంటారు. అటువంటి పునరుల్లేఖనం చేసుకుంటూ మరి మనోల్లాసంగా, హృదయపూర్వకంగా, సాన్నిహిత్యంగా గడుపుతున్న మధుర క్షణాలు ప్రతిరోజు ప్రతి క్షణం మరి ఆ దాంపత్యంలో సంసారంలో మరి అనుభవించాలి దంపతులు అన్నది నిర్వివాదాంశం. ఇంకా వివాహం నేపథ్య విషయానికి వస్తే, జీవితాంతం కలిసిమెలిసి ఉందామని ఉంటామని కంటి సైకిల్ ద్వారా తెలియపరచుకోవడమే పరిణయం, పరినయనం అని ఇప్పుడే విన్నాం మనం. బహుశా ఉభయుల నేత్రాంచలాలే కంటి సైగిలై ఒకరికి ఇంకొకరు సాక్షీభూతం కావడం, మరి తద్వారా ప్రమాణాలను పురోహితుడు పెళ్లి మంత్రాల ద్వారా ఈ తంతు నిర్వహించడం, తద్వారా ఉభయతారకంగా వధూవరులు ప్రకటించుకోవడం ప్రముఖ పవిత్ర ఘట్టమే వివాహం. దీనికి అదనపు వెసులుబాటుగా మనకి చాలా సామగ్రి ఉంది ఇక్కడ. ఆహ్వాన పత్రిక, వేదిక, సమాజం, ఇరుపక్షాల బంధువులు, పురోహితులు, మంగళవాద్యాలు, మరి బ్రహ్మముడి, మంగళసూత్రం వగేరా. వధూవరులిద్దరూ ప్రమాణం చేసుకున్న అంశాలకు ఆలోచనల రూపకల్పన చేసుకుని ఆచరణలకు దారితీసి సుగమ సాధనం ధర్మబద్ధంగా నిర్వహించుకునే సంసారం, కాపురం, దాంపత్యం, మరి సహచర్యం, జీవన సహచర్యం ఏమైనా పేరు పెట్టండి దానికి,
ఇద్దరు ఆడ మగ ఒక రెండు ప్రధాన పాత్రల్లో జీవితాంతం గడపడం. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి పెద్దలు ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా అర్ధకామం సాధించడానికి భారతీయ హిందూ సంప్రదాయ మూలసూత్రంగా రూపొందించిన విధానం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. అంటే వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలి అటు ఇటు ఆలోచన ఉత్కంఠత ఆతృత ఆందోళన ఇవేం లేకుండా ఒక వ్యవస్థని సృష్టించడం, అది మనం పాటిస్తామా లేదా అన్నది ఒక్కటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మరి ఈ ప్రక్రియ భవిష్యత్తు జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనికొస్తుంది. ఇక ప్రణాళిక అతి పవిత్రమై సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటుంది. జయా ప్లస్ పతి జయాపతి, కానీ దంపతులు అని అర్థం. ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుంది. శ్రీశ్రీ ఒక నాటకం రాశాడు ఒకటి ప్లస్ ఒకటి ఒకటే అని, అది కూడా ఒక విధంగా అన్యోన్యత దంపతుల అన్యోన్యత ఇద్దరు కాకుండా ఒకేలా జీవించడం ఇక్కడ మళ్ళీ అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తోంది మనకి. ఆడ మగ కలిపి ఒకే ఆకృతిలో ఒకే మనిషిగా ఒకే ఆలోచనతో సంసారం చేయడం అన్నది. అక్కడ యాదృచ్ఛికంగా రెండు భౌతిక ఆకృతులు, కానీ దాంపత్యం అన్నది ఒకే ఆశయం ఒకే లక్ష్యం ఒకే జీవనగమనం. అటువంటి మార్గదర్శిగా జీవిత ప్రణాళికకు భవిష్యత్తు జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది వివాహ ప్రక్రియ. ఇక ప్రణాళికే అతి పవిత్రమై సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు యక్షణానికన గుర్తు చేస్తూ ఉంటుంది. మరి వివాహానికి మరో పేరు పరిణయం. దీనిని అసలు పరిణయనం అని కూడా అంటారు. వధూవరులిద్దరూ ఒకరి దృష్టిలో మరొకరు పడి లోబడి పైబడి దిగుబడి ఈ పాలుగా ఈ ఇన్ని రకాలుగా భవిష్యత్ దంపతులుగా కష్ట సుఖాలను సమంగా పంచుకుంటూ మరి జీవితాంతం కలిసిమెలిసి ఉందామని ఉంటామని కంటి సైకిల ద్వారా స్వయం ప్రమాణం ఇది. ఇక్కడ సాక్షులుండవు సంతకాలుండవు, మరి వారి ఒకరి సైగులు ఒకరికి ప్రమాణం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే చూపులతో అనమాట తెలుసుకోవడమే పరిణయం. ఆరుద్ర ఒక మంచి వ్యాఖ్యానం చేశాడు. జీవితం అనే రేడియో సెట్కి భర్త ఏరియల్లు భార్య ఎత్తు అంటాడు. ఇది వరకు రేడియోలు వచ్చేవి, రేడియోలు ఎత్తు ఏరియల్లు లేకుండా పనిచేసేది కాదు. ఇప్పుడంటే మరి టెక్నాలజీ చాలా అయింది, ఏమీ అక్కడ లేకుండానే చిన్న మొబైల్లో వచ్చేస్తుంది. అటువంటి ఆలు మగల ఎందు అన్యోన్యమన్నచో తప్పు లేల కలుగు ధరణి ఎందు అని కొప్పరపు సుబ్బారావు గారు రాశాడు. ఆలు మగల ఎందు అన్యోన్యమన్నచో తప్పు లేల కలుగు ధరణి ఎందు. అన్యోన్యత మనసా వాచా కర్మణ సత్యపరంగా ఉండాలి, ధర్మపరంగా ఉండాలి. అటువంటి మరి నరుడు లేక నారి చరితార్థ కాలేదు, నారి లేక నరుడు క్రూరుడవును, నలువ కలల పంట నారీ నరుల జంట అంటాడు ప్రముఖ కవి నార్ల వెంకటేశ్వరరావు గారు. ఇక దాంపత్యం అనే దానికి భవభూతి మనకి కనిపిస్తాడు. మరి దానిని మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు చక్కటి తెలుగు పద్యంగా మార్చారు శ్లోకాన్ని. సకలావస్థలనేది కష్ట సుఖముల్ సైరించునో ఏకమై వికలంబైన మనంబుజెందుగనునో విశ్రాంతి ఎందప్పు వార్ధకమందుదమి వార్ధకమందుందమి పిండ్లియాడి మృతిపర్యతంబుగా ప్రేమ సార్థకమౌనయ్యేది నిత్రభద్రమయ్యా దాంపత్యమై పారడున్. చిన్న చిన్న త్యాగాలను ఇష్టపూర్వకంగా సంతోషంగా చేసుకోవాలట. అలా చేసుకుంటే వైవాహిక జీవితం సుఖప్రదంగా సాగుతుంది అని సెల్టెన్ అన్న రచయిత అంటాడు. అలాగే రాబర్ట్ ఫ్లాక్ అనే ప్రాచీన రచయిత, పెళ్లి చేసుకోవడం సులభం, కాపురం చేయడం కష్టం, సుఖ సంతోషాలలో జీవితాంతం కాపురం చేయడం పెద్ద కళ అంటాడు రాబర్ట్ ఫ్లాక్. మరి ఈ కంటి సైగల కథన విహారానికి మరి ఈ ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా వివాహ వ్యవస్థ కొనసాగిస్తూ తెలిసి తెలియకుండా దంపతులు గడిపిన క్షణాలు గంటలు రోజులు నెలలు పక్షాలు నెలలు ఋతువులు ఆయనాలు సంవత్సరాలు దశాబ్దాలు దాటి మరి ఈ మా వివాహం ఎప్పుడైంది మా పెళ్లి రోజు ఇది అది అని చెప్పుకుంటూ ఉంటారు. మరి 60 ఏళ్ళు కూడా నిండిన వివాహ ఉత్సవ వైభవాలు జరుపుకుంటున్న దంపతులు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ వయసుకి షష్టిపూర్తి కాదు, ఆ దంపత్యానికి షష్టిపూర్తి అని కూడా మరి మనకి చాలామంది 60 ఏళ్ళు అని చెప్తూ ఉంటారు. అది ఒక పవిత్ర
సహజీవనానికి దంపత్యానికి మరి అది ఒక పరాకాష్ఠ అని చెప్పక తప్పదు. అటువంటి దంపతులు వారి వారి స్వీయ శైలిలో అనుదినం అనుక్షణం విశ్లేషించుకుంటూ పునర్మూల్యాంకనం చేసుకుంటూ రీకాస్ట్ రీవాల్యుయేషన్ లాగా రిజ్యూనెన్స్ రెనైసెన్స్ ఏమైనా చెప్పండి కట్టుకుని జీవన పయనంలో ముందుకు సాగిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అపార్థాలు దోషాలు వచ్చినా వాటిని వెంటనే ఎప్పటికప్పుడు ఒక్కసారి అలా వెనుతిరిగి చూసుకుని మరి వాటిని సవరించుకుంటూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ అపార్థాలు లేని అర్థాలు చేసుకుంటూ ముందు ముందుకు సాగిపోతే ప్రతి జీవితం వివాహం మరి సకల సంపత్ప్రదమే మరి సర్వార్థ సాధకంగా ఉభయతారకంగా ఉండి తీరుతుంది. మరి అటువంటి స్త్రీయ శైలిలో విశ్లేషించుకుంటూ సత్సంకల్ప సహిత సమన్వయ ధోరణిలో సుపథంలో పయనించడానికి పునఃకంకణం కట్టుకుని జీవన పయనంలో ముందుకు సాగాలి. మరి అటువంటి సందర్భంలో ఈ వ్యవస్థలో మొత్తం పెళ్ళి చేద్దాం అనుకున్న తలంపులగాయతూ పెళ్లి చూపులు పెళ్లి నిశ్చితార్థం పెళ్లిలో జరిగే కార్యక్రమాలు మంత్రపూర్వకమైనవి మరి సంబరాలు ఉత్సవాలు వేడుకలు ఇవన్నీ అన్నీ పెట్టుకుని ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ మరి చివరగా బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అని ఒక క్రిస్టమస్ ఫిలాసఫీలో మనకు ఒకటి కనిపిస్తుంది, టు హ్యావ్ అండ్ టు హోల్డ్ ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్ ఫర్ బెటర్ ఫర్ వర్స్ ఫర్ రిచర్ ఫర్ పూరర్ ఇన్ సిక్నెస్ అండ్ ఇన్ హెల్త్ టు లవ్ అండ్ టు చెరిష్ టిల్ డెత్ డూ అస్ పార్ట్ అంటే ఒక ప్రమాణం అన్నమాట. బహుశా ఇది చర్చిలో వివాహ టైంలో చేసే ప్రార్థన అనుకుంటాను, బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్. అలాగే బోన్ ఆఫ్ మై బోన్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్, ఇద్దరూ కూడా ఎవరి భౌతికం వేరైనా ఎవరి ఎముకలు వేరైనా ఎవరి మాంసం వేరైనా దానికి రెండూ కలిపి ఒకటే అని చెప్పడం అన్నది ఇందులో ప్రధానమైన అంశంగా మనకి గోచరిస్తుంది. అటువంటి వివాహ వ్యవస్థలో మరి మనం దీనిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ ఒక్క నిమిషం మనం తర్వాత మేము తలపెట్టిన ఈ మూడు రోజుల కార్యక్రమం మరి కళ్యాణ సంస్కృతి అని చెప్పి మన వివాహ ప్రాశస్యం ప్రత్యక్షంగా పరోక్షంగా అందజేయాలని దేవతామూర్తుల మరి ఆ దంపతుల కళ్యాణ ఉత్సవాలు ఎలా జరిగాయి అన్నది ఒక ప్రధాన అంశంగా మేము తీసుకోవడం అనేది జరిగింది ఈ మూడు రోజుల కార్యక్రమానికి. దానికి మరి కొన్ని సాహిత్యపరంగా అయితే వక్తలు ఉపన్యసిస్తారు, సంగీతపరంగా కళ్యాణ గీతాలు కొన్ని తీసుకుని మనకి తాళపాక పదకవుల కీర్తనల్లో కళ్యాణానికి సంబంధించిన కీర్తనలు చాలా కనిపిస్తాయి మనకి. వాటిని మేము సంగీతపరంగా వాటిని వినియోగించుకున్నాం. తాళపాక పదకవుల కళ్యాణోత్సవాలు ఉత్సవాల్లో తిరుపతిలో జరిగే ఉత్సవాల్లో కూడా డోలోత్సవం రథోత్సవం కళ్యాణోత్సవం అన్ని రకరకాల ఉత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే కళ్యాణ సంకీర్తనల్ని మొత్తం అంతా కూడా వింగడింపు ఏ మనం చెప్పిన ఇప్పుడు ఈ ఆచారాలన్నీ కూడా ఆ కీర్తనల్లో మనకు కనిపిస్తాయి. అలాగా ఈ వీటిలో దశావతారమూర్తుల కళ్యాణాలు గోపికా పరిణయాలు అర్చావతారమూర్తుల కళ్యాణాలు మన దశావతారాలు అయితే దేవుళ్ళు అయితే ఎవరైతే
అలాగే జానపద బాణిలో వర్ణితమైన కళ్యాణాలు ఉన్నాయి మనకి. ఒకటి నేను చూశాను చెంచులక్ష్మి కళ్యాణం, నరసింహావతారమైన చెంచులక్ష్మి కళ్యాణం, అది అంతా జానపద శైలిలోనే ఉంటుంది. మరి అలాగే కొన్ని కీర్తనలు అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళు కళ్యాణ కీర్తనల్ని కొన్ని క్రోడీకరించి చాలా ప్రాచుర్యమైన కీర్తనల్ని ఆ ఉత్సవాల్లో పాడుకుందుకు కూడా ఆ కీర్తనల్ని కొన్ని ఇది చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ తలపాక కవులు రాసిన దశావతారాల కథనాల్లో కూడా కీర్తనల్లో కూడా ఈ వివాహ ప్రస్థానాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక అటువంటి సంకీర్తనల్లో మనకి ఒక శీసపద్యం కనిపిస్తుంది. ఈ తాళపాక కవులు రాసిన ఇతర అష్టమహిషి కళ్యాణం, ఇలా మనకి కళ్యాణానికి సంబంధించిన చాలా పుస్తకాలు కనిపిస్తాయి. అందులో ఈ ఒక కీర్తన మనకి ఆలోచన తెలుస్తుంది. మత్స్యావతారాన మగువ నేలిన ఎట్టి కళ్యాణ శోభను గాంచలేదు, కూర్మావతారాన కూర్మి మహాలక్ష్మి కళ్యాణ శోభను కాంచలేదు, వరాహావతారాన వసుధ కోర నిడిన కళ్యాణ శోభను కాంచలేదు, నరసింహరూపాన నాతి చేపట్టిన కళ్యాణ శోభను కాల్చలేదు, జానకీ పరిణయమును కాంచలేదు, అష్టమహిషి లగ్నంబులు అరయలేదు, అయిన ఏమయ్యే తిరుమల ఆలయాన శ్రీనివాస కళ్యాణంబు చిత్తమలర కనుల విందుగ ఎల్లరూ కాంచుడయ్యా. ఈ చిన్న పద్యం చూస్తే ఎన్ని దశావతారాలు అయినా కూడా ఇది కనీసం తిరుమలలో మరి దశావతార మూర్తుల రూపం ప్రతిఫలంగా ప్రతిబింబంగా మనకి తిరుమల శ్రీనివాస కళ్యాణం జరుగుతోంది. దాన్ని చూస్తున్నాగా అది చాలు, వీటన్నింటినీ చూసినట్టే అని చెప్పి ఇక్కడ మనకి ఒక విహంగ వీక్షణంగా ఈ తాళపాక కవుల సంకీర్తనల్లో కళ్యాణాలు అని చెప్పి డాక్టర్ ఆచార్య ప్రొఫెసర్ సర్వోత్తమరావు గారు, వెంకటేశ్వర యూనివర్సిటీ బెంచ్ సేరిన ఈ సర్వోత్తమరావు గారు ఈ మంచి ఈ పుస్తకం రాయడం అనేది జరిగింది. అలాగే సప్తపది అనే ఒక గ్రంథాన్ని తిరుమల దేవస్థానం వాళ్ళు ఎస్బి రఘునాథాచారి వారు, వీరు కూడా మరి ఉభయ భాషా ప్రవీణ, వివాహ ప్రక్రియ సప్తపది అని పెట్టి తిరుపతి వాళ్ళు ఈ ముద్రించారు. అటువంటి అన్ని ఇప్పుడు చెప్పుకున్న మనం అన్ని అంశాలు కూడా ఇంచుమించుగా ఒక రెండు విభాగాలుగా మనకి కనిపిస్తుంది. ఇది ఒక్కొక్క విభాగంలో 37 అంశాలు. అసలు వివాహం, దాని నేపథ్యం, లక్ష్యం, లక్షణం, జరిపించడం, తంతు, ఇవన్నీ కూడా మనకి విభాగాలుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా దేవతామూర్తుల కళ్యాణం గురించి మనం ఇందాక ప్రస్తావించుకున్నాం గనక, శ్రీపాదరేణు మహత్యంలో మనకి తిరుమలలో పెట్టిన ఉత్సవాలలో భావించబడే తిరునాళ్ళ కళ్యాణ ఉత్సవంలో ఈ శ్రీపాదరేణు మహత్యంలో మనకి ఈ కళ్యాణం గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్రీలలరంగమంగమును శ్రీహరికెన్నడు ధారబోయుచో, దాళుల పాక అన్నమయ దాగడికిం పదముల్ ధరిత్రి, మా తాళుల పాక చిన్న పదంబులు పాడిన నాడే సర్పరాట్ శైలవిభుండు తత్పదరజంబును మాకు వసంగ చెల్లునే. ఇంకా దశావతారమూర్తుల కళ్యాణాల విషయంలో మనకి లక్ష్మీనారాయణుల వివాహం, అలాగే సీతారాముల కళ్యాణం, రుక్మిణి కళ్యాణ పరిచయం, అలాగే షోడశ కన్యా పరిచయం అని చెప్పి కృష్ణుడు నరకాసురుడు సందర్భంలో 16,000 స్త్రీల గతేమిటో, కృష్ణుడు తానే వారిని వివాహం ఆడడం, పోతన 16,000 మందిని గుణవతీ వ్రతధన్యులుగా రాజకన్యులుగా వర్ణించాడు. మరి శ్రీకృష్ణుని విలోకించి అతడే ప్రాణవల్లభుడని వర్ణించినారట, రక్కసుడు బంధించినా పురుషోత్తముని చేరగలిగామని సంతసించారట, శుభముహూర్తాన 16,000 రూపాలతో 16,000 రీతుల్లో శాస్త్రోక్తంగా వర్ణించాడు మరి వర్ణన. అలాగే తాళపాక పథకవులు కూడా వాటిని తీసుకుని చేశారు. అలాగే గోపికా పరిణయాలు, వాటితో పాటు అర్చావతార మూర్తుల కళ్యాణాలు అని మనకి చాలా రకమైన కనిపిస్తాయి. ఇలా వివాహ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఈ సాహిత్యంలో చొచ్చుకుంటూ పోతోంది. చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి, పంపిస్తా.
ఇప్పుడు పంపించాను చూడండి. స్ట్రీమ్ యార్డ్ అది రాంగ్ వచ్చినట్టుంది మీకు. లాస్ట్లో జీటీఎక్స్ ఎంక్యూఐవి 8GM అని ఉంటుంది. దాని నుంచి వచ్చేయండి, దాని నుంచి వచ్చేయండి. రైట్ రైట్. ఫోన్ బంద్ చేసేయండి. ఈ ఈ కళ్యాణానికి సంబంధించి మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు వేద పురాణాది శాస్త్రాలలో ప్రవచించబడ్డ శివతత్వాన్ని వారి శైలిలో భావనా దృష్టితో కాంచినది శివపదం. ఆ శివపదంలో అనేక కీర్తనలు వారు రాశారు. అది ఒకరోజుకి ఒక కీర్తన రాయాలన్నది వారి లక్ష్యంగా మనకి వారు అందించిన మాటల్లో కనిపిస్తుంది. అలాగే కొన్ని కళ్యాణ కీర్తనలు అన్నది రాశారు శివపరంగా, శివ సపరివారి పరంగా. అది చాలా అద్భుతంగా మనకి కనిపిస్తాయి. శివార్పణం శివమయం చేసుకునే సాధనగా ఈ శివపదాలు అనుభూతి ప్రధానమైన గీతాలలో శివతత్వ లీల మహిమ గుణాదులు వర్ణితాలుగా కనిపిస్తాయి. మరి స్వకీయ భావనతో కలిగిన ఈ చింతన మనకి అనేక పదాలు పాడుకుందుకు కూడా చాలా విలువగా ఉంటుంది. కళ్యాణ గీతాలు వీటిలో కూడా ఒక్కొక్క వస్తు వైవిధ్యాన్ని తీసుకుని వారు చాలా చక్కగా రచించారు అని చెప్పాలి. కళ్యాణ గీతాలు కనీ కొన్ని మచ్చుకు చూద్దాం. కనీ విని ఎరుగుమమ్మ గౌరమ్మ తపము అనగా అనగొనక అలవి కాని అద్భుతము అని చక్కగా మునులు ఋషులు తరలి వచ్చి మొక్కిరి ఈ తల్లికి వనగత జంతువులు వైరి వర్జితులై మెలగిరి మనసా వందనములు మా షణ్ముఖనుతకు అని చెప్పి చాలా చక్కగా రాస్తారు. పరమేశ్వరునికి పార్వతీదేవి చేసిన తపస్సు వర్ణించిన గీతంగా ఇది మనకు కనిపిస్తుంది. ఇక్కడ తమగ్ని వర్ణాం తపసా జ్వలంతీం అనే దుర్గా సూక్త వాక్యం కూడా ఆ తపఃపార్వతితో అర్ధరూపంగా గోచరిస్తుంది. అలాగే ఇన్నినాళ్ళ ఇన్ని తపములు ఇందుకోసమా, ఎన్నరాని వృధా తపన ఇట్టివాని కోసమా అని శివుడు వృద్ధ బ్రహ్మచారి వేషం ధరించి అమ్మవారితో మాట్లాడినది తానే శివుని నిందిస్తున్న పద్ధతి. బేసికన్నులు మూడు కళ్ళు అని చెప్పి వర్ణిస్తారు చాలా చక్కగా. చూడబోతే మునివేశము ఆడిన మాటే దోషము కూడదయ్య ఈ వదరుట గొప్పవారి నిందించుట అని చెప్పి ఈ వృద్ధ బ్రహ్మచారి వేషంలో ఉన్న శివుడి మాటలకు అమ్మవారి సమాధానం. మరి ఈ దుషంతి మందహ చరితం మహాత్మ అని చూడడానికి మునివేషంలో ఉన్నావు, దోషపు మాట్లాడుతున్నావు, మహాత్మలు నిందించే వాగుడు కూడనది అని చెప్తారు. ఈ శివతత్వం ఇటువంటి కీర్తనల్లో మనకి చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ఇంక పెండిలి మాట్లాడ వచ్చినాము నీ కొండకు దిగి వచ్చి చేరినాము అండగా అఖిలమునేలే ఆదిదేవుడంపగాని మంచి పల్లవి రాశారు. కైలాసము విడి కదల శివుడదిగో కలకలలాడే కలకలము కళకళలాడే కలకలము కోలాహలముగా ప్రమదలు దివిజులు వేలారహితపు సంబరము అంటారు. శివుడు పెళ్లి కొడుకుగా ప్రమద దేవతాగణాలతో కలిసి హిమగిరికి వస్తున్న సందడి ఈ కీర్తనల్లో మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాగా శివుడి శరభ అన్నది మనకి తెలుసు. బం 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 శివ శివ శంభో శరభ 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 అని చాలా చక్కగా ఒక ఉగ్రరూపమైన వీరభద్ర లాగా చక్కగా రాశారు ఇది. వివిధ నాదాలు బీజాక్షర తరంగాలు నాదాంతర్వర్తి శివునితో నాద తరంగాలుగా మనకి ఇందులో కనిపిస్తాయి. పిల్లనియ్యవే వారికి పిల్లనియ్యవే.
సభకు నమస్కారం. కళ్యాణ సంస్కృతి అనే ఒక ఆలోచనతో భారతదేశ వివాహ వైశిష్ట్య కథాకథనాలు, దాని తీరుతెన్నులు, లక్ష లక్షణాలు, నడుస్తున్న తీరు, నేర్చుకుంటున్న గుణపాఠాలు, నేర్చుకోలేకపోతున్న మరి వైఖరులు, ఇవన్నీ కూడా మనకి వివాహ వ్యవస్థ నాటి నుంచి నేటి వరకు తెలిసి కొన్ని తెలియక కొన్ని చాలా మార్పులు జరిగాయి. వాటిని ఒక గుణపాఠం అనేది కూడా చెప్పక తప్పదు సాహసించి. మరి ఈరోజు ఉన్న ఆధునిక వివాహ వ్యవస్థలో కనీసం మనం సాంప్రదాయ సనాతనబద్ధంగా చెప్పబడిన ఈ వివాహ వ్యవస్థ ప్రతీదీ కూడా సిద్ధాంతీకరించబడింది, సాక్షీకరింపబడింది. ఉభయతారకంగా ఇది ఒక వ్యవస్థను నిర్మాణం చేసాం మనం. కానీ మరి అది ఎప్పటికప్పుడు మనం పునఃసమీక్షించుకుంటూ మరి తెలియజేసుకుంటూ మనకి మనం ప్రశ్నించుకుంటూ జవాబుదారీ చేసుకుంటూ నడవలసిన వ్యవస్థగా కొనసాగుతోంది. అటువంటిది ఈ కళ్యాణ సంస్కృతి 3 రోజుల విభాగంగా మేము దేవతామూర్తుల కళ్యాణ ఉత్సవ కథనాలని అందించాలని అనుకున్నాం. ఆ పరంపరలో త్రిమూర్తుల కథనాలు తీసుకున్నాం. బ్రహ్మ వాణి హిరణ్య గర్భుడిది, ఇది వక్త అందుబాటులో లేని కారణంగా ఈ 3 రోజుల్లోనూ చేయలేకపోయాం. అది ఒక ప్రత్యేక ప్రసంగంగా ఏర్పాటు చేస్తాం. అలాగే శివపార్వతి కళ్యాణం, మరి ఈరోజు సీతారామ కళ్యాణం ఈరోజు జరగబోతోంది. అలాగే ఇప్పుడే శ్రీ వెంకటేశ్వర కళ్యాణం డాక్టర్ మున్నంగి లలిత గారు ఉపన్యాసం ముగించారు. ఇప్పుడు డాక్టర్ భ్రమరాంబిక గారు ఈ రుక్మిణి కళ్యాణం కథని మనకి అందించబోతున్నారు. ఈ ప్రసంగం తర్వాత అల్లాడి మోహన్ గారు వారు ఉత్తరిచ్చే వైద్య అనేక సర్దుబాట్లు చేయవలసి వచ్చిందిగా. ఈరోజు 3 ప్రసంగాలు జరుగుతున్నాయి. ఏమైనా కూడా దేవతామూర్తుల కళ్యాణానికి సంబంధించిన ఘట్టాలని ఉపన్యాసకులు చాలా చక్కగా నాటి వైభవం ఎప్పటికీ కూడా ఉపయోగకరం అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు డాక్టర్ భ్రమరాంబిక గారు రుక్మిణి కళ్యాణం, అసలు కళ్యాణం అంటే పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, ఈ త్రివేణి సంగమంగా ఎప్పుడూ ఇవే, కనీసం నేను పుట్టినప్పటి నుంచి ఇవి వింటున్నాం. హరికథల్లో కానీ మరి ఇతర కార్యక్రమాల్లో కానీ, నృత్యాల్లో కానీ, సంగీతంలో కానీ, ఎక్కడ మరి అటువంటిది మనకి ఏదో మొత్తానికి కష్టపడి ఒక పెళ్లి చేసుకున్నాం కానీ కొన్ని ఈ కథనాలన్నీ మనకి తెలియదు. ఇప్పుడు ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం చక్కగా సాహితీమూర్తులు, ప్రసంగకర్తలు ఇలా చెప్తుంటే కథనాలు, ఓహో సీతా కళ్యాణంలో ఇది జరిగిందా, మరి సీతని రాముడు ముందు చూశాడా, రావణుడు ముందు చూశాడా అన్నది వేరే పక్కన పెడితే అసలు మొత్తం కళ్యాణం ఎలా జరిగింది, పార్వతి కూడా మరి ఆ సంవాదం అయ్యాక అలకలు ఎన్నో అయ్యాక పార్వతీ కళ్యాణం మనకి జరుగుతుంది తపస్సులు చేశాక. ఇంకా రుక్మిణి కళ్యాణం అన్నది మనకి తెలుసుకొని అక్కర్లేదు. దానికి ఉండే బృందావనాలు, విహారాలు అన్నీ మనకు కనిపిస్తాయి. అటువంటి ఆసక్తికరమైన రుక్మిణి కళ్యాణం అంశాన్ని ఈరోజు ప్రముఖ సారస్వతమూర్తి డాక్టర్ టిఎం భ్రమరాంబిక గారు, ఎంఏ తెలుగు సంస్కృతం, 2 కూడా గోల్డ్ మెడల్ స్వర్ణ పతకాలని సాధించారు స్త్రీమూర్తికి సరస్వతమూర్తికి నేను నమస్కరిస్తూ, సరోజినీ వనిత మహావిద్యాలయ కళాశాలలో మరి లెక్చరర్గా పనిచేశారు, శాఖాధిపతిగా పనిచేశారు, 2017లో పదవీ విరమణ పూర్తి చేశారు. మరి పదవి విరమణ పూర్తి చేశాక పూర్తిగా జీవితాన్ని సారస్వతానికి అంకితం చేశారు. ఆవిడ ఉపన్యాసం కూడా నాకు వినే భాగ్యం కలిగింది. ఇలా ఎవరిదో ఉపన్యాసం వింటున్నప్పుడు నేను ఖాళీ వినేసి చెవులు దులుపుకుని వెళ్ళిపోయే తత్వం కాదు నాకు. వాళ్ళని మళ్ళీ క్రోడీకరించుకుని పిలిచి మా సంస్థ ద్వారా ఉపన్యాసాలకు పిలవడం అనేది అది అలవాటనండి, ఒక విధానం అనండి, ఏదైనా కూడా. అలాగా నాకు ఎవరు మాట్లాడగలరు అన్నప్పుడు ఆవిడ ఇచ్చిన అప్పుడు పరిచయం ఈరోజు మళ్ళీ ఆవిడని ఆహ్వానించడానికి ఉపయోగించింది. ఇలాగా బ్రహ్మరమ్మ గారు ఇలా మరి కళ్యాణ సంస్కృతి అని పెట్టాం. ఇంకా ఆవిడకి అవకాశం ఇవ్వలేదు, ఈ అంశాలు తీసుకున్నా మీరు ఏది మాట్లాడతారో చెప్పండి అన్న. ఆవిడ వెంటనే 1-2 మాటలు మాట్లాడుకున్నాం. మొత్తానికి ఆవిడ మాట్లాడుతున్నారు రుక్మిణి కళ్యాణం చాలా చక్కగా, అది మంచి అంశం కూడా. ఇక వారు సృష్టించిన సరస్వతం గురించి ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. భీమేశ్వర కాళేశ్వర సుప్రభాతాలు,
మరి బాసరవాణి శతకం, ఈ బాసరవాణి శతకం ఎప్పుడైనా ఆవిడ చేత పాడించడం మాట్లాడించడం చేస్తాను. సూర్యదేవ శతకం, నాకు సరస్వతీదేవి బ్రహ్మరమ్మ గారు కూడా నాకు సహాయం అందించగలరు. సరస్వతీదేవి, గాయత్రి, ఈ ఇద్దరు దేవతామూర్తుల మీద అసలు మనకి సారస్వతం ఎక్కడెక్కడ సహస్రనామాల విశ్లేషణలాగా అయితూ ఏమేమి కథనాలు ఉన్నాయన్నది మీలాంటి వాళ్ళు సహాయపడితే వాటిని మేము అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీలాంటి వాళ్ళ చేత ఉపన్యాసాలు సభలు ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది. ఈ రెండు మటుకి నాకు ప్రధానమైన అంశాలు నిత్యం చేసుకునే గాయత్రి మరియు సరస్వతి జ్ఞానప్రదాత. ఈ రెండు ఎప్పుడూ మనం దుర్గ గురించి పార్వతి గురించి మాట్లాడుకుంటాం, ఈ రెండు ప్రధానమైన జ్ఞానదేవతలు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. వీటి గురించి మనం సారస్వత సభల ద్వారా ఎక్కువ ఫోకస్ ఇవ్వాలేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు నాకు సూచనలు సలహాలు ఇచ్చి నన్ను మాలాంటి వాళ్ళని ముందుకు నడిపిస్తే బాగుంటుందని చెప్తూ, ఈవిడ భీమేశ్వర కాళేశ్వర సుప్రభాతాలు రాశారు, చాలా బాగుంది. బాసరవాణి శతకం, సూర్యదేవ శతకం, శివనామాక్షర మాలికా స్తోత్రం, దీన్ని ఇది చేస్తుంటారు. నేను పొద్దునే ఈ స్తోత్రాన్ని పాడాను. నేను శివతాండవ స్తోత్రం, ఆధ్యాత్మిక వ్యాసరచనలకు వస్తే చందోబద్ధ పద్య రచనలు, కనకధార స్తోత్రాలకు పద్య అనువాదాలు చేశారు సంస్కృతం నుండి తెలుగులోకి, తెలుగులోకి సంస్కృతంలోకి. కాళిదాసు కుమార సంభవం, ప్రథమ సర్గ మేఘ సందేశం, వాల్మీకి రామాయణంలోని మళ్ళీ సీతాకళ్యాణం, ఆదిత్య హృదయం, శ్యామలాదండకం, నిర్వాణ షట్కం, నిర్వాణ దశకం మొదలైనవి ఆదిశంకరాచార్యులు మరి అద్భుతమైన రచనలు. మరి అటువంటిది ఎన్నో దూరదర్శన్లో కవి సమ్మేళనాలు, భావన కార్యక్రమంలో పాల్గొనడం, మరి అష్టావశతావధానాల్లో ప్రత్యేకత్వం, ఇంకా ఎన్నో ఉండుంటాయి. కొద్దిగా ఇవ్వండి, కొద్దిగా ఇవ్వండి అంటూ ఉంటాం అలా నిర్వాహకులు. అందుకని రేఖామాత్రంగా ఇస్తూ ఉంటారు. వాస్తవానికి ఒక చిన్న ప్రచురణ ఉండుంటుంది బ్రహ్మరమ్మ గారి దగ్గర. మరి ఇలాగా మీరు మేము చేసే సారస్వత 15 ఏళ్ళుగా లౌకిక సాహిత్యం చేస్తున్నాం, ఇంక లౌకిక సాహిత్యం చేయకూడదని అనుకుని కనీసం ఇప్పుడైనా ఆధ్యాత్మిక సాహిత్యం మీద దృష్టి పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాం ఏడాది నుంచి. మరి అలాగే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, అందరూ మెచ్చుకుంటున్నారు. ఆన్లైన్ ప్రోగ్రామ్సే చేస్తున్నాం ఎక్కువ, సూక్ష్మంలో మోక్షం, అల్పంలో అనల్పంలాగా. ఎవరికీ ఇబ్బంది లేదు, ఎవరి నివాసం నుంచి వాళ్ళు చక్కటి సారస్వతాన్ని ఆవిష్కరించగలుగుతున్నారు, పాడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. మరి ఇటువంటి సేవలు మాకు అందించడానికి వచ్చిన డాక్టర్ టిఎం బ్రహ్మరామ గారికి, మరి వనితా మహావిద్యాలయంలో, అదే చెప్పాను కదా, సరోజిని వనితా మహావిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు, మరి వారికి సభాముఖంగా స్వాగతం పలుకుతూ, మరి కృష్ణ కళ్యాణం, రుక్మిణి కృష్ణుడు అంటేనే మరి చాలా రకాలు వస్తాయి, 16,000 గోపికలు, ఇవి అష్టమహిషులు, ఇవన్నీ వస్తాయి. దానిని చాలా రంజకంగా ఆసక్తికరంగా మాట్లాడగలరనే నమ్మకం నాకుంది ఆవిడ పరిచయం చూస్తే. మరి బ్రహ్మరామ గారికి స్వాగతం పలుకుతున్నాను, నమస్కారాలు. ఒక్క నిమిషం మాట్లాడండి. సభకి నమస్కారం అండి, మీకు కూడా నమస్కారం. గణానాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీధ సాధనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్యవతు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీయే నమః. శ్రీకృష్ణ స్వామినే నమః అని ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ, రాష్ట్రేతర తెలుగు భాషా సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని అభినందిస్తూ, సరస్వతీ అమ్మవారు తనని తానే లోకంలో నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి తనకి తానే ఎవరో ఒకరిని ఎంచుకుంటూ ఉంటుంది. అలా ఎంచుకోబడిన వాళ్ళల్లో ఈ రాష్ట్రేతర తెలుగు భాషా సంఘం వాళ్ళు కూడా ఒకరని నా అభిప్రాయము. ఇందాక బాలసుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినట్లుగా గాయత్రి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఇద్దరూ కూడా ఒకరు జ్ఞానస్వరూపిణి, వేద విజ్ఞాన
అనేకమైనటువంటి జ్ఞానం. జ్ఞానం అంటే కేవలము పుస్తకంలో ఉన్నటువంటిదే కాదు, జ్ఞానే దానికి అక్షరానికి తెలుసుకోవడం అని అర్థం అన్నమాట. తెలుసుకోతగినది ఏదైనా కూడా జ్ఞానమే. అటువంటి జ్ఞానం రావాలి అంటే బుద్ధి కుశలత ఉండాలి. ఆ బుద్ధి కుశలతను ఇచ్చేటటువంటి తల్లి సరస్వతి అమ్మవారు, వాగ్దేవి. అలాగే మన ఇందాక చెప్పుకున్నట్టుగా గాయత్రి అమ్మవారు, గాయంతం త్రాయత ఇతి గాయత్రి, గానం చేసేటటువంటి వాళ్ళని రక్షించేటటువంటి తల్లి. ఆ 24 అక్షరాలు గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. గాయత్రి మంత్రం 24 అక్షరాలు, 24 అక్షరాలు ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క దేవుడికి బీజాక్షరం అన్నమాట. ఆ దేవుడికి మన కదిలించేటటువంటి శక్తినిస్తుంది బీజాక్షరాలు. కనుక గాయత్రి వేదమాత అటువంటి తల్లి మనకి ఆ మంత్రంలో ఉన్న 24 అక్షరాలు, 24 దేవతలు కూడా మనకి కాపాడేటట్టుగా చేస్తుంది ఈ గాయత్రి మంత్రం చేయడం వలన. అది ఒక రక్షణ కవచం లాగా. ఒక దేవుడిని మాత్రమే మనం బీజాక్షరాలతో కొలిస్తే మనకి ఎంతో శక్తి వస్తుందని చెప్పుకుంటున్నాము. అలాంటిది 24 అక్షరాలతోటి మరి బీజాక్షరాలని మనం స్మరిస్తే ఇంకా 24 దేవతలు కూడా మనకి కరుణిస్తారు. ఇది ఒక రక్షణ కవచం కాబట్టి గాయత్రి మంత్రము చాలా అద్భుతమైనటువంటిది. అది చేసుకునే యోగ్యత కూడా అందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా చేసుకుంటే చాలా ఉత్తమోత్తమైనటువంటిది. సరే, బ్రహ్మణమ్మిక గారు ఒక్క మాట చెప్పండి. ఇది రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, నేను నిర్వాహకుడి సమన్వయకుడిని మాత్రమే. ఇది మా సంస్థ తెలుగు రథం నిర్వహిస్తున్న కార్యక్రమాలు. అదేనండి, ఏ ప్రకారంగా అయినా తెలుగు భాషని అభివృద్ధి చేయడం కోసమని కృషి చేస్తున్నారు. అందుకని మీ అందరికీ కూడా మా అభినందన. భాష ఎక్కడితో ఆగిపోకూడదు, అది భాష ప్రవాహిని అని అంటారు అన్నమాట. ప్రవహిస్తూ ఉండాలి భాష. కాబట్టి ఇటువంటి భాష అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నారు. సరే, మనము రుక్మిణీ కళ్యాణం అనేటటువంటి విషయాన్ని మాట్లాడాలి అని నేను అనుకున్నాను, మాట్లాడతానని. సుబ్రహ్మణ్య శర్మ గారు ఇంకా పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం ఇలా కొన్ని చెప్పారు, రుక్మిణీ కళ్యాణం అలా కొన్ని చెప్పారు. అయితే ఇంతకు ముందే నేను పార్వతీ కళ్యాణము తర్వాత సీతా కళ్యాణం మాట్లాడినందువలన రుక్మిణీ కళ్యాణం మాట్లాడతానండి అని చెప్పన్నాను. సరే, కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగత్తుకి గురువు లాంటి వాడు, ప్రపంచానికి అంతటికీ కూడా మార్గదర్శకుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్తాడు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, బాధ కలుగుతుందో, లోకంలో ధర్మం ఎప్పుడూ కూడా నిలబడే ఉండాలి. ధర్మం ఉంటేనే ప్రజలంతా కూడా చక్కనైనటువంటి మార్గంలో ఉంటారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తేనే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. ఇది మనకి ఒక చక్కనైనటువంటి వాక్కు. కనుక ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు ఆ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి, ధర్మం నశించిపోకూడదు కాబట్టి ఆ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి, ప్రతి యుగంలోనూ కూడా నాకు నేనే పుడుతున్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్తాడు. అయితే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ కారణం చేత పుడతాడు అని మనం చెప్పుకుంటున్నాము. సరే, ఇది భగవద్గీత వాక్యం.
అయితే మనకి భాగవతంలో ఏం చెప్తోంది అంటే, ఈ భాగవతం భూమి రాక్షస భారాన్ని భరించలేక, అంటే రాక్షసులు అంటే రాక్షస కృత్యాలు చేసేటటువంటి వాళ్ళు, సాధు సజ్జనులను ఏడిపించేటటువంటి వాళ్ళు రాక్షసుల యొక్క పని, వాళ్ళ పని అది. కాబట్టి అటువంటి చెడు దుర్మార్గాన్ని నేను భరించలేకపోతున్నానని చెప్పి భూదేవి ఒకరోజు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఏడ్చిందట, దుఃఖపడింది. దుఃఖపడేసరికి ఆ బ్రహ్మదేవుడు జాలిపడి బాధపడి, అమ్మా నువ్వేం బాధపడకు, దీనికి ఏదైనా మార్గం చూద్దామని చెప్పి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట, ఇలా భూదేవి చాలా బాధపడుతోంది, లోకంలో దుర్మార్గం ఎక్కువైపోయింది, దుర్మార్గులు ఎక్కువైపోయారు, కాబట్టి ఆ దుర్మార్గాన్ని తగ్గించాలి అని అంటే నీలాంటి వాళ్ళు లోకంలో ఉద్ధరించాలి, లోకాన్ని ఉద్ధరించాలి, ధర్మాన్ని ఉద్ధరించాలి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించారు. ప్రార్థించేసరికి అప్పుడు ఆ విష్ణుమూర్తి, సరే నేనంతా కూడా నేను యాదవ కులంలో జన్మిస్తాను, నాతో ఉన్నటువంటి వాళ్ళ పరివారం అందరూ కూడా యాదవ కులంలో జన్మించండి అని చెప్పి చెప్పాడు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ యాదవ కులంలో వసుదేవ యాదవ కులంలో జన్మించడం, యాదవ కులం కాదు పెరిగింది యాదవ కులం, జన్మించడం దేవకి వసుదేవులు అనేటటువంటి వాళ్ళకి జన్మించాడు, అష్టమ గర్భంగా జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. అలాగే ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి విష్ణుమూర్తి అంశ కాబట్టి ఆయనకి మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి రుక్మిణితోటే వివాహం జరగాలి. సరే కళ్యాణం ఎందుకు జరగాలి, వివాహం ఎందుకు జరగాలి, వివాహం గురించే ఎందుకు చెప్పుకోవాలి అని ఆలోచిస్తే, ఎప్పుడైనా సరే మనది వేద పద్ధతిలో జరిగే వివాహం, ఆ వివాహ మంత్రాల్లోనే చెప్తారు కన్యాదానం ఎందుకు చేస్తున్నాను అని అంటే, అది కన్యాదాత మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అని అంటాడు. నాకంటే 10 తరాల ముందు వాళ్ళు, నాతో పాటు 10 తరాల వెనక వాళ్ళు కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండడం కోసం అని చెప్పి నేను ఈ కన్యను దానం చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. ఇది కన్యాదానం ఫలితం. అయితే మరి కొడుకు పుట్టినందువలన ఏం లాభము అంటే, కొడుకు ఉత్తర క్రియలు చేస్తాడు. ఆ తండ్రి తాత వాళ్ళు పోయిన తర్వాత, తండ్రి పోయిన తర్వాత ఆ తండ్రి గారికి తద్దినాలు పెట్టడము, ఇలాంటి పితృకర్మలన్నీ చేసి వాళ్ళని ఉద్ధరిస్తాడు. కనుక ఉత్తమ సంతానం కోసం అని చెప్పి, ధర్మబద్ధమైన సంతానం కోసం అని చెప్పి వివాహము జరగాలి. కాబట్టి ఇది మన వేద పద్ధతిలో జరిగేటటువంటి వివాహం. కనుక వివాహానికి ప్రధానమైన ప్రయోజనము సంతానాన్ని పొందడము. అయితే వివాహం కాకపోయినా సంతానం కలుగుతుంది, అది వేరే విషయం, అదంతా ఆధార్మికమైనటువంటి విషయం. ధర్మబద్ధతగా ఈ వంశంలో ఉన్నటువంటి ఈ అమ్మాయిని ఫలానా వంశంలో ఉన్న అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం అనేటటువంటిది ధార్మికమైనటువంటి వివాహ వ్యవస్థ పద్ధతి. దీనికి ప్రధాన ప్రయోజనం సంతానాన్ని పొందడము. సంతానం వలన అమ్మాయి వలన ఒక రకమైనటువంటి లాభము, అబ్బాయి వలన ఇంకొక రకమైనటువంటి లాభము కూడా చేకూరుతాయి ఆ తల్లిదండ్రులకి. ఈ కళ్యాణం అంటే ఏమిటి, కళ్యాణం అని అంటారు ఈ వివాహాన్నే, కళ్యాణం అని, పరిణయం అని, ఇంకా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. కళ్యాణం అంటే కళ, కళ అంటే సుఖాన్ని కలిగించేది అని అర్థం, సుఖాన్ని కలిగించేది, శుభాన్ని కలిగించేది అని అర్థం. అయితే లోక కళ్యాణం అంటే లోకానికి అంతటికీ కూడా శుభాన్ని కలిగించేది అని అర్థం. అయితే శుభం కలగడం అంటే ఏమిటి అంటే, స్త్రీ పురుషులు వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వివాహం చేసుకుంటే వాళ్ళకి ఒక తోడు, ఒకరికొకరు తోడుగా ఉండడము, వంశాన్ని ఉద్ధరించబడము, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు గతించిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకొని సుఖ జీవనం సాగించడం అనేటటువంటిది ఒక విధానం అనమాట. ఇది సుఖాన్ని పొందడము అని ఒక ఆలోచన, ఒక విధానం, ఒక పద్ధతి. అంచేత ఇక్కడ మనం కృష్ణుడి వివాహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, సరే కృష్ణుడికి చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల చిలిపి వేషాలు, అల్లరి వేషాలు వేసాడు, మనకందరికీ తెలిసినటువంటిదే విషయం. అవన్నీ చెప్పుకోవడం ప్రధానమైనది కాదు కాబట్టి
ఇక్కడ మనం వివాహం దగ్గరికి వస్తున్నాం కాబట్టి అయితే కృష్ణుడు రుక్మిణి వివాహం ప్రధానంగా పట్ట మహిషి ఆ శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి అంటే మొదటి భార్యనే పట్ట మహిషి అని అంటారన్నమాట. అంచేత ఈ రుక్మిణి ఎవరు అంటే ఈమె శ్రీ మహాలక్ష్మి స్వరూపము. ఈమె విదర్భ నగరానికి విదర్భ అనే దేశానికి కుండిన అనే ఒక నగరం ఉంది. ఆ నగరానికి భీష్మకుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. అతనికి ఐదుగురు కొడుకులు ఒక కూతురు. ఐదుగురు కొడుకులు ఎవరు అంటే రుక్మి, రుక్మరథ, రుక్మ బాహు, రుక్మ కేశ, రుక్మ మాలి అని ఐదుగురు మగపిల్లలు. చివరి వీళ్ళందరికంటే చిన్నది రుక్మిణి అనేటటువంటి అమ్మాయి. ఈమె శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా వీరింట్లో పుట్టి పెరుగుతోంది. ఇలాగా ఈ పిల్ల బాలచంద్రుడు లాగా పుట్టినప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానం అవుతూ చక్కగా ఆటలతోటి పాటలతోటి గడుపుకుంటూ బాల్యాన్ని గడుపుతూ కాలక్షేపం చేస్తూ ఉంది. చక్కగా మనకి ఇక్కడ మంచి ఆటలు కూడా చెప్పారు. ఎప్పుడైనా ఒక కవిత్వం అంటే ఒక గ్రంథం అంటే ఒక విషయాన్ని చెప్పాలి అని అన్నప్పుడు ఎన్నో రకాలుగా సామాజిక పరిస్థితులను కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఒకప్పుడు ఏమి ఆటలు ఆడుకునేవారు అందులో రాజకుమార్తె అటువంటి ఆమె చక్కగా బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకోవడము, తర్వాత గుజ్జన గూళ్ళు ఆడుకోవడము, తర్వాత ఇంకా ఆ మందిరంలో ఉన్నటువంటి పూలకి తీగలతోటి ఆడుకోవడము, తర్వాత ఉయ్యాలలు ఊగడము, ఇవి ఆ రాజకుమార్తెలకి ఉండేటటువంటి ఆనాడు ఆటలు అన్నమాట. అంటే రాజకుమార్తెలు రాజకుమారులు బయట తిరగడానికి వీల్లేదు స్వేచ్ఛగా, ఎందుకంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అది మనకు కూడా తెలిసినటువంటి విషయమే. కనుక ఈ రాజకుమార్తె కాబట్టి ఈమె ఎట్లా ఆడుకుంది, వేర్వేర బొమ్మల పెండిండ్లు సేయుచు నవలలతో అవలలతోడ వియ్యంబులందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టి చెలువు మెరయ చెలువులకు పెట్టించు చెలువు మెరయ రమణీయ మందిరారామ దేశంబుల పువ్వు తీగలకును బ్రోధిసేయు సదమల మణిమయ సౌధ భాగంబు తీగలతో కర్మడోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు శారిక కీరపంక్తికి చదువు చెప్పు బరిహి సంఘములకు మురిపములు గరపు మద మరాళంబులకు చూపు మందగతులు. అనేక రకాలుగా బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసేవారు పూర్వం. ఇళ్లలో కూడా పెళ్ళిళ్ళు కావాలి అంటే కొంచెం పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయంటే బొమ్మల పెళ్లి చేయమని పెద్దవాళ్లే చెప్పేవాళ్ళు. తాటాకు తీసుకొని బొమ్మలు చేసి వాటికి పెళ్ళిళ్ళు చేయడం, ఇలాగ బొమ్మలతో పెళ్ళిళ్ళు చేసి బొమ్మలకి తన స్నేహితురాళ్లతోటే బియ్యం పొందేదట. ఆ రకంగా చేసే గుజ్జన గూళ్ళను వండించి అందరికీ చెలికెత్తలకి భోజనాలు పెట్టేదట. గుజ్జన గూళ్ళు అంటే చిన్నపిల్లలు అందరూ కలిసి చిన్న కొంచెం వంట చేసుకొని సరదాగా అందరూ కూర్చుని భోజనం చేస్తారు, దీన్ని గుజ్జన గూళ్ళు అంటారు. అలాగే మందిరంలో ఉన్నటువంటి పూలతోటి తీగలతోటి వాటికి పాదులు చేయడము, పూల తీగలకి పాదులు చేయడము, అలాగే ఆ సౌధ భాగాల్లో ఉన్నటువంటి తీగలతోటి వాటి ఉయ్యాలు వేసుకొని ఊగడము అలా ఆడుకుంటూ ఉండేది. చక్కనైనటువంటి వాతావరణం ఆ రుక్మిణీదేవికి. ఇంతేకాకుండా బాలికలతోట చెలరేగి బంతులు ఆడుకునేదట, బంతి ఆటలు ఆడుకునేది. శారికా పంక్తికి చదువు చెప్పు, శారికలు అంటే గోరువంకలు, చిలుకలకేమో చదువులు చెప్తుందట. బరిహి సంఘంబులకు మురిపములు గరుపు, బరిహి సంఘాలు బరిహి అంటే నెమలి, నెమళ్ళకి నాట్యం నేర్పిస్తోందట. మద మరాళంబులకు చూపు మందగతులు, మదించినటువంటి మరాళములు అని అంటే హంసలు, హంసలకి నడకలు నేర్పుతోందట. అలాగే చిలకలకేమో పలుకులు నేర్పుతోందట, తర్వాత హంసలకి నడకలు నేర్పుతోందట, తర్వాత ఈ నెమళ్ళకి నాట్యం నేర్పిస్తోందట ఆ రుక్మిణీదేవి. ఈ ప్రకారంగా తన బాల్యాన్ని గడుపుతూ ఉంది. ఇలా ఉండగా చుట్టాలందరూ అనుకున్నారట ఈమెకు వయసు వచ్చింది,
ఈ వయసు వచ్చినటువంటి అమ్మాయి శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి చుట్టాలందరూ అనుకుంటూ ఉన్నారు. మంచివాడు ఈ పిల్లవాడు, ఎప్పుడైనా ఒక మంచి పిల్లవాడు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఏదో మధ్యలో వాళ్ళు మధ్యవర్తులు చెప్తే ఆ పిల్లవాడికి ఇచ్చి చెయ్యాలి, మంచి కుటుంబం, మంచి పిల్లవాడు, మంచి బుద్ధిమంతుడు అనేటటువంటి మాటలు విన్న పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి ఇచ్చి పిల్లని చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి అని అనుకుంటారు. దానిలో తప్పు లేదు, మంచివాడికి ఇచ్చి చేయాలనుకుంటారు. కానీ దుర్మార్గుడికి ఏదో తాగుబోతు ఇంకా రకరకాలైన వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. కాబట్టి ఈ ప్రకారంగానే శ్రీకృష్ణుడు మంచి పిల్లవాడు అని చెప్పి అందరూ చిన్నప్పుడు అల్లరి చేశాడు, చిన్నప్పుడు అల్లరి చేశాడు కదా అని పెద్ద అయ్యాక కూడా అల్లరి చేస్తారంటే చెయ్యరు. కాబట్టి కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చుట్టాలు పక్కాలు అనుకున్నారు. ఈమె కూడా ఏమనుకుంటోంది, ఈమెకేం తెలిసింది, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినట్లయితే ఆ బంధువులు ఆ శ్రీకృష్ణుడి గుణగణాలన్నీ కూడా చెప్తూ వస్తున్నారట. చాలా మంచి పిల్లవాడు, నల్లగా ఉన్న అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు, వీరుడు, శూరుడు, తర్వాత వాక్చాతుర్యం గలవాడు అని చెప్పేసి కృష్ణుడి గుణగణాలన్నీ కూడా వర్ణిస్తూ ఉండేవారట. ఈ మాటలన్నీ తల్లిదండ్రులతో పాటు రుక్మిణి కూడా వింటూ ఉండేది. వింటూ ఉండి మనసులో ఒకటే అనుకుంది, శ్రీకృష్ణున్న నేను పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడైనా ఏదైనా మంచి ఆలోచన ఉన్నట్టయితే, మంచి పిల్లవాడి గురించి ఆలోచన ఉంటే నేను వాడే పెళ్లి చేసుకుంటాను, నేను వేరే వాడిని చేసుకోనని చెప్పి పిల్లలు చెప్తారు. తల్లిదండ్రులు కూడా దానికి ఒప్పుకుంటారు. మంచివాడైతే అభ్యంతరమే ఉంటుంది, తల్లిదండ్రులు కూడా చెడ్డ పిల్లవాడి గురించి ఆలోచిస్తే వద్దని చెప్తారు కానీ ఖచ్చితంగాను. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయిని ఇచ్చి కృష్ణుడికి వివాహం చెయ్యాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ వీళ్ళ అన్నదమ్ముల్లో పెద్దవాడైన రుక్మి అనేటటువంటి వాడికి ఆ శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయడం రుక్మిణి ఇష్టం లేదు. అతను చేది దేశానికి పరిపాలన చేయటటువంటి ఈ శిశుపాలుడు అనేటటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. శిశుపాలుడికి ఇచ్చి చేయాలంటే మరి రుక్మిణీదేవికి ఇష్టం ఉండాలి కదా, పెళ్లి కూతురికి ఇష్టం లేదే, వాళ్ళ అన్నయ్యకి ఇష్టమైన వాడిని ఇచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకోవడానికి ఇష్టపడరు కదా. ఆమెకి ఇష్టం లేతే తల్లిదండ్రులు చెప్తే కూడా వినరు. అలాంటిది మరి అన్నగారు చెప్తే ఏమింటుంది, ఆమెకి ఇష్టం లేదు కానీ ఎదురు చెప్పలేదు. సిగ్గు చేతనో భయం చేతనో ఏదో కారణం చేతనో ఆమె ఎదురు చెప్పలేదు. కాబట్టి ఏం జరిగింది, వెంటనే కృష్ణుడికి తన మనసులో ఉన్నటువంటి మాట చెప్పాలి ఏ రకంగా అయినా సరే, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించింది. ఆలోచించి సరే ఏదైనా మంచిది ఒక విషయం తన మనసులో ఉన్న భావం తెలియజేయాలి అంటే తను పెళ్లి చేసుకోవలసినటువంటి వాడికి ఏది, ఇప్పుడంటే ఫోన్లు, వాట్సాప్లు అవి ఇవి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మరి శ్రీకృష్ణుడి కాలానికి వెళ్ళినట్లయితే అప్పుడు ఏమీ లేవు కాబట్టి ఒక సందేశం పంపించాలి, ఒక దూతని పంపించాలి. అందులో దూత అంటే ఎవరైనా చెప్పిన మాట అయినా సరే వినేసి బయటికి చెప్పేసేటటువంటి వాడు, రహస్యాన్ని బట్టబయలు చేసేటటువంటి వాళ్ళకి రహస్యాన్ని చెప్పకూడదు. బట్టబయలు చేశాడంటే కనుక వెంటనే ఆ రుక్మి అడ్డగించేస్తాడు. కనుక ఏం చేసింది, తనకి నమ్మకస్తుడైనటువంటి వాడు, తనకి తన అంతరంగం తెలిసినటువంటి వాడు, అంతరంగాన్ని బయట పెట్టనటువంటి వాడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు, అగ్నిద్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణ్ణి పిలిచింది. పిలిచి తన మనసులో ఉన్నటువంటి మాట కృష్ణుడికి చెప్పి రమ్మని చెప్పి ఆమె పంపించింది. సరే ఆయన కూడా వెళ్ళాడు. రుక్మిణీదేవికి మంచి వారితో వివాహం జరగాలి అని చెప్పి ఆయన కూడా కోరుకున్నాడు కాబట్టి ఆయన కూడా ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి దేవోభవ అనేటటువంటిది మనది వేదవాక్కు కాబట్టి అతిథుల్ని గౌరవించడం అనేది మన సంప్రదాయం కనుక శ్రీకృష్ణ పరమాత్మ కూడా అతిథుణ్ణి, అతిథిగా వచ్చినటువంటి అగ్నిద్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుని గౌరవించి చక్కగా ఆయనకు భోజన తాంబూలాలన్నీ ఇచ్చి సత్కరించాడు. సత్కరించి బ్రాహ్మణుడు కాబట్టి అతనికి నమస్కరించాడు. నమస్కరించేసరికి ఆయన వెంటనే ఆ అగ్నిద్యోతనుడు ఏమన్నాడు, పెండ్లి కొడుకు కా అని చెప్పి దీవించాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు. పెండ్లి కొడుకు కమ్మని దీవించే అన్నాడు. పెండ్లి కొడుకుగా వెంటనే తొందరలో నీకు పెళ్లిగా జరుగుగాక, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే కూడా అదే అర్థం.
శీఘ్రంగా వెంటనే నీకు పెళ్లి జరుగుగాక అని చెప్పి ఒక్కొక్కళ్ళ వాక్యము తొందరగా ఫలిస్తుంది అంటారు. మాటే మంత్రం అన్నట్టుగా మాట మంత్రం లాగా ఫలిస్తుంది. అంచేతనే దీవెనలు ఇప్పిస్తారు పెద్దవాళ్ళు, తమ తోటి వాళ్ళందరితోటి పెద్దవాళ్ళతోటి దీవెనలు ఇప్పిస్తారు ఆ వాక్కు ఫలించాలి అనే ఉద్దేశంతో. అలాగే శ్రీకృష్ణుణ్ణి కూడా అతను పెళ్లి కొడుకు కమ్మని చెప్పి దీవించాడు. దీవించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తనకి తెలిసినా కూడా తెలియనట్టే మానవ రూపంలో లీలామానుష విగ్రహుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఎందుకు వచ్చావయ్యా, మీ రాక కారణం ఏమిటి అని చెప్పి అడిగాడు. అడిగేసరికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు అనమాట, విదర్భ దేశానికి రాజైనటువంటి భీష్మకుడు అనేటటువంటి రాజు ఉన్నాడు, అటువంటి రాజుకి రుక్మిణి అనేటటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి కన్యారత్నం ఉంది, రత్నాల రత్నం లాంటి కన్య, కన్యల్లో రత్నం లాంటిది, అలాంటి రత్నం లాంటి కన్య ఆ అమ్మాయి ఉంది, మంచి కన్యకామణి ఉంది, ఆ అమ్మాయి నీకు సేవ చెయ్యాలి అని అనుకుంటోంది. ఇప్పుడు ఏదైనా పక్క వాళ్ళ మీద ఉత్తమమైన భావం ఉంటే స్త్రీ పురుషులకి ఆ ఉత్తమమైన భావం ఉందని చెప్పి సేవ చేయడానికి వెళ్ళినట్లయితే రకరకాలైనటువంటి సామాజికమైనటువంటి చెడు ప్రచారం అనేది వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి సేవ చెయ్యాలి అనే భాగ్యం, సేవ ఎవరికి చెయ్యాలంటే భర్తగా వరిస్తే సేవ చెయ్యాలి, అంతేగాని పక్క వాళ్ళు వెనక వాళ్ళు ఎవరంటే వాళ్ళకి సేవ చేయడానికి సరైనటువంటి విధానం కాదు, అందులో వయసులో ఉన్న వాళ్ళు ముఖ్యంగా. కనుక ఇటువంటి కన్య అయినటువంటి రుక్మిణీదేవి నీకు సేవ చెయ్యాలని అనుకుంటోంది, నిన్ను భర్తగా వివాహం పొందాలి అని అనుకుంటోంది అని చెప్పి ఈ వివాహ మంగళప్రదమైనటువంటి ఈ సందేశాన్ని నీకు చెప్పమని నన్ను పంపించింది. కనుక నేను ఈ కారణం చేత నీ దగ్గరకు వచ్చాను. ఆ రుక్మిణీదేవి నిన్ను వివాహం ఆడి నీకు సేవ చేయాలని అనుకుంటోంది అన్న విషయము నన్ను చెప్పమని చెప్పి నీ దగ్గరకు పంపించింది ఇది విషయం అని చెప్పి చెప్పాడు ఆ అగ్నిద్యోతనుడు. చెప్పేది పంకజనాభ, నీవు శిశుపాలు జరాసంధులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున్ భవదీయ శౌర్యమై ఇంకువశేసి కృష్ణుని పురుషోత్తమ, కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్ అని చెప్పి చెప్పింది. ఓ పంకజనాభ, ఓ కృష్ణ, పంకజము నావి ఎందు కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి, ఓ నువ్వు శిశుపాలుడు జరాసంధుడు మొదలైనటువంటి వీళ్ళందరూ రాక్షసులు చూస్తూ ఉండగా నువ్వు జయించి నన్ను నా దగ్గరకు వచ్చి రాక్షస వివాహంతో నీ శౌర్యము పరాక్రమము ప్రకాశించేటట్టుగా నన్ను తీసుకొని పో, నేను నీతో వస్తాను అని చెప్పి ఆమెనే తనను ఎలా తీసుకొని వెళ్ళాలో కూడా చెప్పి పంపించింది అని చెప్పి చెప్తున్నాడు. చెప్పి ఇంకా ఏమంటున్నాడు, రాక్షస వివాహము అని అన్నాడు. రాక్షస వివాహం అంటే బలవంతంగా ఎత్తుకొని పోవడము అని అర్థం. అక్కడ ఇక్కడ 8 రకాల వివాహాలు ఉన్నాయి మనకి. అవి ఏమిటి అని అంటే బ్రహ్మము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము. ఇవి 8 రకాల వివాహాలు. ఈ బ్రాహ్మ వివాహం అంటే ఏమిటి అంటే సదాచారం కలిగినటువంటి వరుణ్ణి వస్త్రాభరణాలతోటి పూజించి కన్యనిచ్చి వివాహం చేయడాన్ని బ్రాహ్మ వివాహము అని అంటారు. అలాగే దైవ వివాహము అని అంటే జ్యోతిష్ఠోమ అది యజ్ఞ ప్రారంభంతో ఆయా కర్మల్ని పొందినటువంటి ఋత్విజునికి అలంకరించి చేసేటటువంటి వివాహము ఇక్కడ దైవ వివాహము. ఇంకా 3 ఆర్ష వివాహము, ఋషి సంబంధమైనవి, ధర్మార్థముల వలన వరుని వలన ధర్మార్థము వరుడి వలన గోమిథనమును తీసుకొని కన్యనిచ్చి యథాప్రకారంగా వివాహం చేసేటటువంటి పద్ధతి. వరుడి దగ్గర నుంచి ధర్మ ప్రకారంగా ఆవు, ఎద్దు, గోమిథనం అంటే గోవుల జంట, దీన్ని తీసుకొని కన్యనిచ్చి వివాహం చేయడం ఋషి సంబంధమైన పద్ధతి. అలాగే ప్రజాపత్యం, వరుడి చేత
అన్యాశ్రమ గృహస్థులు కాకుండా గృహస్థాశ్రమంలోనే ఉండి ధర్మంలో ధర్మంతోటే ఉంటాను అని చెప్పించి కన్యాదానం చేయడం. మనకు కూడా వివాహాల్లో ఏం చెప్తారు, ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య అని చెప్పిస్తాడు. ధర్మము అర్ధము కామము వీటిలలో ఈమెని అనుసరించి మీరు ఈమెను అతిక్రమించి ఉండరాదు. ఇది ఒక దీన్ని ఒట్టు పెట్టించడం అని అంటారు అనమాట. మన వివాహ పద్ధతులన్నీ కూడా ఒట్లే, అది అగ్ని సాక్షిగా ఒట్టు పెట్టించడం, ఇలా రకరకాలైన ఒట్లు పెట్టించడం. అది సంస్కృత భాష కాబట్టి, వేద భాష కాబట్టి ఇది అందరికీ అర్థం కాక రకరకాలుగా పెళ్ళంటే ఒక వేడుకగా తయారైపోయింది, పెళ్ళంటే వీడియోల కోసం అయిపోయింది, పెళ్ళంటే ఏదో రకరకాల ఫంక్షన్స్ దాంతో పాటు చేసుకుంటున్నారు కాబట్టి. కానీ ఈ మంత్రార్థాలకి విలువ తెలియటం లేదు. కనుక ధర్మేచ అర్ధేచ కామేచ నా అతిచరితవ్య, ఈమెని అతిక్రమించి నువ్వు ఉండడానికి వీలు లేదు అని ఆ పిల్ల తండ్రి ఆ పిల్లవాడి చేత చెప్పిస్తాడు. చెప్పిస్తే అతనేమంటాడు, నా అతిచరామి నా అతిచరామి, నేను ఈమెతో తప్ప ఇంకెవరితోటి కూడా ఉండను అని చెప్పి. ధర్మకార్యాలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ధర్మకార్యాలు, ఆర్థికమైన విషయాలు, కామకమైన విషయాలు ఇవన్నీ అంటే ఇవే మన వివాహ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైనటువంటివి కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను ఈమెతోటే ఉంటాను అని చెప్పి వివాహంలో చెప్పిస్తారు. కనుక ఇది ఈమెతోటే నేను ఉంటాను అని చెప్పి ఇతను వేరే గృహస్థాశ్రమంలో లేకుండా ధర్మ ప్రకారంగా ఈమెతో ఉంటాను అని చెప్పి చెప్పించి కన్యాదానం చేయడము ప్రజాపత్యము. ఇంకా రాక్షసం, రాక్షస వివాహంలో నన్ను తీసుకొని వెళ్ళిపోమని చెప్పింది కదా శ్రీకృష్ణుడికి. మొరపెట్టుకుని మా అమ్మాయి బాధపడుతూ ఉన్నటువంటి కన్యను బలాత్కారంగా ఎత్తుకొని పెళ్లి చేసుకుపోవడం, ఎత్తుకొని పట్టుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహము అని అంటారు. కనుక ఈ అమ్మాయిని మరి ఎత్తుకొని పోమని ఆమెనే చెప్తోంది కదా. వివాహం వీళ్ళు ఎలాగూ చెయ్యరు. పెళ్ళి తల్లి తండ్రి చేయడానికి ఒప్పుకున్న అన్నగారు బలవంతం మీద, అన్నగారు యొక్క ఇప్పుడు మన ఇంగ్లీష్లో డామినేషన్ అంటాం, ఆధిపత్యం, అధికారం చూపించడం, ఆ అధికారం ముందర తండ్రి వెనుకబడిపోయాడు. కనుక తండ్రి కూడా ఏమీ చేయలేడు అన్నగారి అధికారం ముందర, అన్నగారి మాట ముందర. కనుక ఈమె తనకు ఇష్టమైనటువంటి వాడిని ఆ శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలి కాబట్టి మార్గం ఏది, కాబట్టి నువ్వే వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పి చెప్పింది. కనుక ఇది రాక్షస వివాహం అని ఆమెనే చెప్పింది. ఇది రాక్షస వివాహం. సరే ఆసుర వివాహం, ఆసురం అంటున్నాడు, రాక్షసము మళ్ళీ ఆసురం. ఇది కన్య తల్లిదండ్రులకు కొంత కన్యాదాన సమయంలో కొంత డబ్బు ఇచ్చి ఆ పిల్లను వివాహం చేసుకోవడం. ఒకప్పుడు దీన్ని ఓలి అనేవాళ్ళు. ఓలి ఇచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళి మగపిల్లవాడు వాళ్ళ ఇంట్లో వివాహం చేసుకునేవారు. అలాగే గాంధర్వ వివాహం, గాంధర్వం అంటే లవ్ మ్యారేజెస్ అనమాట. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వధూవరులు ఇష్టపడి వివాహం చేసుకోవడం గాంధర్వం. పైశాచికం అంటే నిద్రపోతుండగాను తర్వాత మత్తులో ఉండగాను వచ్చి ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవడము రహస్యంగా, దాన్ని పైశాచిక వివాహము అంటారు. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవి చెప్పినటువంటి వివాహము రాక్షస వివాహము అంటే ఎత్తుకొని పో నన్ను. ఎప్పుడు ఎత్తుకొని పోవాలి, మరి పెళ్లి ఇళ్ళు, పెళ్లి ఇంట్లో అందరూ చుట్టాలు ఉంటారు, తర్వాత బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, రాజులు సామంత రాజులు, పైగా విదర్భ దేశానికి రాజు కాబట్టి ఆ చుట్టుపక్కల సామంత రాజులు ఉంటారు, మంత్రులు ఉంటారు, సేనా నాయకులు ఉంటారు, ఇంకా ఎంతోమంది ఉంటారు. పైగా పెళ్లి గనక ఈ పెళ్ళింటికి రాజమహల్ నిండా ఎంతోమంది బంధువర్గం ఉంటారు. అలాంటి సమయంలో ఎలా ఎత్తుకుపోతాడు, ఎత్తుకుపోవడానికి పెళ్లి కూతురు ఎలా బయటికి రాగలదు, ఒక్క తీను పెళ్లి కూతురు బయటికి ఒక్క తీ రాకూడదు, రానివ్వరు, రాలేదు అని రాలేదు కూడా. కనుక మరి ఎలా ఎత్తుకుపోవాలి, ఆ ఎత్తుకుపోవడానికి కూడా తగిన ఒక ప్లాన్ అనేది ఉండాలి కదా. కనుక ఆ ప్లాన్ కూడా ఆమెనే చెప్తోంది రుక్మిణీదేవి. సరే పెళ్లి ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి నేను పెళ్లి ముందర అమ్మవారికి పూజ చేస్తారు. ఇప్పుడు మనకు కూడా వివాహాల్లో గౌరీ పూజ అని చేస్తారు. గౌరీదేవికి ఎందుకు పూజ చేయాలి, ఎంతమంది దేవతలు ఉండగా అంటే గౌరీదేవి పసుపు కుంకాలకి
అధిదేవత సౌభాగ్యాధిదేవత. కాబట్టి సౌభాగ్యం అంటే శుభగత్వము, పసుపు కుంకాలతో కలకాలం ఉండాలి అని ఆ గౌరీదేవికి పూజ చేస్తారు. ఈ గౌరీదేవికి మాకు ఊరి వెలుపల ఒక ఆలయం ఉంది, శక్తి ఆలయము. అక్కడికి పెళ్లి ముందర మా వాళ్ళు నాతోటి పూజ చేయిస్తారు. ఆ పూజ చేయించడానికి నేను వెళ్తాను. వెళ్ళి ఆ పూజ కార్యక్రమం అయిన తర్వాత నువ్వు వచ్చి నన్ను పట్టుకోవు అని చెప్పి ఆ రుక్మిణీదేవి కృష్ణుడికి కబురు పెట్టిన సందేశంలో కూడా ఈ విషయం చెప్పింది. కులదేవ యాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకు మృక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు ఎలమి మా వారు పంపుదురు ఏనునట్లు పురము వెలువడి ఏతెంచి భూతనాథు సతికి మృక్కంగా నీవు నా సమయమునకు వచ్చి కొనిపొమ్ము నన్ను అవార్య చరిత. అవార్య చరిత వారించడానికి వీలు లేనటువంటి చరిత్ర గలవాడా, ఓ గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడా ఓ శ్రీకృష్ణ. కులదేవ యాత్ర చేసి నగరంబు వెలుపడి కులదేవత, మాకు ఇంట్లో కులదేవత ఉంది, ఆవిడ పూజ చేయడం కోసం అని చెప్పి నగరం వెలుపుకి వస్తాను. నగరం అంటే అంతఃపురానికి బయటికి వస్తాను. వచ్చినప్పుడు అక్కడ నగజాతక మృక్కి, నగజాత అంటే పార్వతీదేవి, నగము అంటే పర్వతము, నగచ్చతీతి నగహ, ఎక్కడికి వెళ్ళదు కాబట్టి దానిని నగము అని అంటారు. కాబట్టి నగజ అంటే నగమునకు జన్మించినటువంటిది పార్వతీదేవికి. మృక్కి పెళ్ళికి ముందు నా వాళ్ళు పంపిస్తారు కనుక నేను వెళ్ళాలి. అటు అలా ఎలమి మా వారు పంపుదురు, ఎంతో ప్రేమగా అమ్మవారికి పూజ చేయడానికని మా వాళ్ళు నన్ను పంపిస్తారు. నేను కూడా అలాగే పట్టణానికి బయటపడి బయటికి వెళ్ళి నేను ఆ భూతనాథ సతికి, ఆ భూతనాథుడైనటువంటి భూతములు అంటే ప్రాణులు అని అర్థం, భూతాలు అంటే దయ్యాలు అనేటటువంటి అభిప్రాయం ఉంది లోకంలో. దయ్యం అంటే కూడా అది దేవుడు అనేది పదము, సంస్కృత పదము. దయ్యము అనేది వికృతి పదము. కాబట్టి ఈ ప్రేతాలు అనే అర్థం కాదు ఇక్కడ. భూతనాథుడు అంటే సమస్త ప్రాణులకి కూడా అధినాథుడు, పశుపతి అయిన శివుడు. ఆ శివుడి భార్య అయిన పార్వతీదేవికి నమస్కరించి పూజ చేసుకొని నేను వస్తాను. అటువంటి సమయంలో నువ్వు వచ్చి కొనిపొమ్ము నన్ను, నన్ను తీసుకొని వెళ్ళిపో. పూజ చేసి నేను ఆలయంలోంచి బయటకు వచ్చానో లేదో నువ్వు వచ్చి నన్ను పట్టుకెళ్ళిపో అని చెప్పి చక్కనైన ఉపాయం చేసింది చెప్పింది. ప్రేమించినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉపాయాలైనా చెప్తారు. ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఆ రకమైన ఉపాయాలు కలుగుతూ ఉంటాయి. కనుక ఈ రుక్మిణీదేవి కూడా కృష్ణుడికి చక్కనైనటువంటి మార్గము లైన్ క్లియర్ చేసేసింది, తనని ఎలా తీసుకెళ్ళిపోవాలి అనేటటువంటిది. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఇంత చెప్పగా అగ్నిద్యోతనుడు కృష్ణుడు ఈ మాటలన్నీ విన్నాడు. విని ఆ బ్రాహ్మణుడు చెయ్యి పట్టుకుని నవ్వుతూ స్నేహభావంగా, అయ్యా స్వామి, ఓ బ్రాహ్మణోత్తమ, నాకు తెలుసు శ్రీ ఆ రుక్మి ఆలోచన ఏమిటో తెలుసు, తర్వాత ఆ రుక్మిణీదేవి మనసులో ఏముందో కూడా తెలుసు, ఆమె మీద నాకు కూడా ప్రేమే ఉంది, చాలా ప్రేమ ఉంది, రాత్రిపూట నిద్ర రావట్లా. ఇప్పుడు ప్రేమలో పడ్డ వాళ్ళకి, దొంగలకి, కొంతమందికి నిద్ర రాదు అని అంటారు. మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి కొంతమందికి రాత్రిపూట నిద్ర రాదు అని అంటారు. అది శత్రుత్వం ఉన్న వాళ్ళకి విదురుడు చెప్తాడు భారతంలో ఎంతమందికి నిద్ర రాదు అని. అలాగే ఈ ప్రేమించినటువంటి వాళ్ళకి ఏ అదే ధ్యాసలో ఉంటారు కనుక వాళ్ళకు కూడా నిద్ర రాదు. కనుక నాకు రాత్రులు నిద్ర రాదు. రుక్మి చేసేటటువంటి పనులన్నీ కూడా నాకు తెలుసు. ఈ రుక్మిణిని తీసుకెళ్ళి ఆ శిశుబాలుడికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నాడు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి నేను కూడా వచ్చి శత్రువులందరినీ ఎదిరించి, నాకు కూడా అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి ఇద్దరికి ఇష్టమైతేనే పెళ్ళి సక్సెస్ అవుతుంది, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. ఒకడు వన్ సైడ్ లవ్ అయితే ఏమీ సక్సెస్ అవ్వదు. విన్న తర్వాత ఒక వికృతమైనటువంటి పరిస్థితి ఏర్పాటు అవుతుంది. కనుక కృష్ణుడికి రుక్మిణి మీద ప్రేమ, రుక్మిణికి శ్రీకృష్ణుడి మీద ప్రేమ, కనుక వాళ్ళిద్దరి ప్రేమ కూడా ఫలవంతం అవుతుంది. కనుక అక్కడ రుక్మిణి కృష్ణుడు కూడా ఏం చెప్పాడు, నేను కూడా వచ్చి ఆ దేశానికి ఆ రుక్మిణిని చేపడతాను, వివాహం చేసుకుంటాను, తెస్తాను అని చెప్పాడు ఆ అగ్నిద్యోతనుడికి.
చెప్తూ ఏమన్నాడు, వచ్చేద విదర్భ భూమికి చొచ్చేద భీష్మకు నీ పురము సురుచిర లీలన్ తెచ్చద బాలన్ రేల్మిడి ప్రచ్చద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్. వచ్చేద విదర్భ భూమికి, విదర్భ దేశానికి వస్తాను. స్వచ్ఛద భీష్మకుని పురము సురుచిర లీలన్, భీష్మకుని పట్టణమైనటువంటి ఆ కుండిన అనే నగరానికి వస్తాను. ఎంతో సురుచిర లీలన్, కాంతివంతమంగా, లీల అంటే విలాసము, ప్రకాశించేటట్టుగా. అంటే వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే విలాసంగా నేను వస్తాను. ఆ వచ్చి ఆ రుక్మిణీదేవిని తీసుకొస్తాను. తెచ్చద బాలన్ రేల్మిడి, బాల అయినటువంటి, బాల అంటే కన్యక అయిన ఈ రుక్మిణీదేవిని రేల్మిడి ఒక్క చిటిక వేసేంత లోపల తీసుకొని వచ్చేస్తాను. అసలే శ్రీకృష్ణుడికి చిన్నప్పటి నుంచి అలవాట్లన్నీ కూడా ఏమిటి అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడము, ఏడిపించడము, ఆ రకరకాలైనటువంటి బాల్య క్రీడల్లో బాగా ఆరితేరి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక అటువంటి శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవిని తేవడం ఎంతసేపు కాబట్టి వెంటనే తీసుకుని వస్తాను అని చెప్పాడు. బ్రచ్చద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్, ఈ యుద్ధంలో శత్రువులు నాకు అడ్డం వచ్చినట్లయితే వాళ్ళని చంపేస్తాను. శత్రువులను కాస్త చంపేసి ఆ రుక్మిణీదేవిని నేను తీసుకుని వస్తాను, తప్పకుండా నేను రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్పి చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ రకంగా అయిన తర్వాత ఇంకా విదర్భ నగరంలో రుక్మిణీదేవి వివాహం దగ్గర పడిపోయింది. మరి ఇప్పట్లాగా వెళ్ళడానికి బస్సులు, రైళ్ళు అవేవి లేవు కాబట్టి, ప్రైవేట్ వాహనాలు ఏవి లేవు కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఎలా వెళ్ళాడో, వెళ్ళాలి ఆ కృష్ణుని తీసుకొని తిరిగి రావాలి. వీళ్ళు పంపించింది ఏ వారం రోజుల 10 రోజుల ముందు పంపించినా రేపు తెల్లవారితే పెళ్ళి అనేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ పెళ్ళి దగ్గర పడిపోయింది, రేపే పెళ్ళి. కానీ ఇంతవరకు వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణుడు రాలేదు. రాకపోయేసరికి ఆమెకి, ఆ రుక్మిణీదేవికి మనసులో భయం పట్టుకుంది. ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడో లేడో, ఆ దారిలో ఏమన్నా ఇబ్బంది పడ్డాడో, లేకపోతే ఏమన్నా కృష్ణుడు ఒప్పుకోలేదో, ఏం జరిగిందో, అమ్మవారు కూడా నా మాట ఆలకిస్తుందో లేదో అని చెప్పి దిగులు పడడం మొదలుపెట్టింది. ఇంకా ఆ సమయంలో కృష్ణుడు రాకపోయినట్లయితే తప్పనిసరిగా రుక్మిణే వివాహం, తప్పనిసరిగా శిశువాలునే వివాహం చేసుకోవాలి అని. కనుక ఆ రుక్మిణీదేవి మనసు సంచలనంగా అయిపోయిందనమాట. ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా తలచెనో, విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింప తలంచునో, తలంపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప వెరతునో, ఎరుగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. నా భాగ్యం ఎలా ఉందో, నాకు ఈ రుక్మితోటే పెళ్ళి, నాకు ఈ శిశుబాలుడితోటే పెళ్ళి అవుతుందా ఏమిటి, శ్రీకృష్ణుడు వస్తున్నాడో రావట్లేదో, ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడో, నడుమ అలసిపోయి అలాగే ఉండిపోయాడో, లేకపోతే ఇంకా ఏమన్నా జరిగిందో, లేకపోతే శ్రీకృష్ణుడు నా ప్రేమ విని అతను తప్పుగా అనుకున్నాడేమో, ఆయనకి ఇష్టం లేకపోయినట్లయితే నన్ను వివాహం చేసుకోవాలని దాన్ని తప్పుగా భావించవచ్చు కాబట్టి తప్పుగా అనుకున్నాడో, ఈ ఈశ్వరుడు నా ఆలోచనకి అనుకూలిస్తాడో అనుకూలించడో ఆ పరమేశ్వరుడు. అలాగే ఆర్యా మహాదేవి, ఆ పార్వతీదేవి కూడా నన్ను కరుణిస్తుందో కరుణించదో, రక్షిస్తుందో లేదో అని చెప్పి, చివరికి నా అదృష్టం ఎలా ఉందో ఏమిటో అని చెప్పి మనస్సు కలతపడుతూ బాధపడుతోంది ఆ రుక్మిణీదేవి. అలా ఆలోచిస్తూ ఉండగా అగ్నిద్యోతనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి దగ్గరికి వచ్చాడు. ఇంకా వెళ్ళినటువంటి వాడు వచ్చాడు కాబట్టి ఈమెకు సగం ప్రాణం లేచి వచ్చినట్టు అయిందనమాట. కనుక వెళ్ళిన వాడు రాకపోతే వచ్చే వరకు టెన్షన్ అంటారు, కంగారు, కలత, మనసు రకరకాల బాధల్లో, ఆలోచనల్లో ఉంటుంది. వెళ్ళినటువంటి వాడు వచ్చాడు కాబట్టి ఆమెకు కాస్త ఆనందం కలిగింది. వచ్చినటువంటి వాడు ఏం చెప్పాడు, మళ్ళా వచ్చి ఊరికే ఉంటే ఏం లాభం, అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అదేదో చెప్పాలి. కనుక మరి ఆ మనస్సు కూడా ఆమెకి అనుకూలంగా తనకి తగినట్టుగా రెడీ అయి ఉండాలి కాబట్టి ఆమె అనుకుంటూ చెప్తున్నాడు అనమాట ఆ బ్రాహ్మణుడు. మెచ్చే భవద్గుణోన్నతి గమేయ
ధనాదులనిచ్చే నాగుట వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. ఓ కన్యక, ఓ రుక్మిణీదేవి, నిత్య భగవద్గుణోన్నతికి నీ యొక్క గొప్ప గుణాల ఉన్నతి ఉన్నతమైన నీ గుణాలకి అతను శ్రీకృష్ణుడు మెచ్చుకున్నాడు. నాకు కూడా ఎంతో ధనాలు ఇచ్చాడు, అమేయ ధనాదులను ఇచ్చే లెక్కలేనంత ధనం ఇచ్చాడు నాకు. తా వచ్చే సుదర్శన ఆయుధుడు, సుదర్శన చక్రము అనేటటువంటి దాన్ని ధరించినటువంటి వాడు, ఆయుధంగా ధరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. వా సురాసురులెల్ల అడ్డమై వచ్చిన నేనైనా, సుర అసురులు, దేవతలు, రాక్షసులు అందరూ తనకి అడ్డంగా వచ్చినా సరే యుద్ధంలో రాక్షస వివాహమునన్ గునిపోవు నిన్ను, రాక్షస వివాహంతో నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. నీ సచ్చరిత్రంబు భాగ్యమును, నీకు ఉన్నటువంటి మంచి చరిత్ర, నీ పిల్ల మంచిది, మంచి గుణాలు కలది అనేటటువంటి ఈ మాట ఏదైతే ఉందో అది నీ యొక్క భాగ్యము కూడా సర్వము అంతా కూడా ఈరోజు ఫలించాయమ్మా అని చెప్పి నేను వెళ్ళినటువంటి పని చక్కగా పండయింది, కాయా పండ అంటారు. అంటే అది సక్సెస్ అయిందా లేదా అని అడగడానికి, మంచిగా చేయడా అని అడగడానికి. కాబట్టి అంతా మంచే జరిగింది అని చెప్పి చెప్పాడు. చెప్పేసరికి వెంటనే ఆమెకి ఎక్కడ లేని సంతోషము కూడా కలిగింది, తను కోరుకున్నటువంటిది లభిస్తోంది కాబట్టి. అయితే ఏం చేయాలి ఆ సమయంలో? కాబట్టి చాలా సంతోషపడి, ఏమంది నేను ఏమీ చెయ్యలేను, మీకు ఒక్క నమస్కారం పెడతాను, మీకు నేను ఏమి చేయగలిగేటటువంటి దాన్ని కాదు, మీరు చేసినటువంటి సహాయానికి నేను మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తాను అని చెప్పి తనకు కృతజ్ఞతగా ఆ బ్రాహ్మణుడికి నమస్కరించింది. నమస్కరించి ఇంకా ఆ కులదేవత అయినటువంటి అమ్మవారి గుడికి వెళ్ళింది. వెళ్ళి అమ్మవారికి చక్కగా పూజ చేసింది, నమస్కరిస్తోంది. నమస్కరిస్తూ కృష్ణుని భర్తగా చేయమని చెప్పి ప్రార్థిస్తోంది. ఎవరికి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని అనుసరించి కోరుకుంటూ ఉంటారు భగవంతుణ్ణి. అయితే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, మనకి లోకంలో ఈ దేవుడా నాకు ఈ పని చెయ్యి, లేకపోతే ఏదో నేను ఈ స్థలం కొనుక్కోవాలి, లేదా ఈ ఇల్లు కొనుక్కోవాలి, నాకు గృహయోగం కల్పించు, కల్పిస్తే నీకు కొబ్బరికాయ కొడతా, లేకపోతే నీ పేరు చెప్పి నీకు బట్టలు పెడతా అని ఆ దేవుడికి మనం ఏదో లంచాలు ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక తెలివి తక్కువ అయినటువంటి విషయాలు. అవి జరగలేదే అనుకోండి, జరగకపోతే దేవుడు నాకేం చేశాడు, నేను అడిగింది ఇచ్చాడా, ఎందుకు నేను దేవుడికి దండం పెట్టాలి, ఎందుకు నేను దేవుడికి పూజ చెయ్యాలి, నాకు ఏం జరగలేదు, ఈ దేవుడికి పూజ చేయమన్నారు నాకేం జరగలేదు అని చెప్పి మనం మానవ మాత్రులం కాబట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కర్మను అనుసరించి జరుగుతూనే ఉంటాయి. భగవంతుడు ఒక కర్త మాత్రమే, దానికి కర్మ సాక్షి మాత్రమే తప్ప కర్మ ఫలితాలు ఎవరికి వాళ్ళే అనుభవించక తప్పదు. అలాగే ఇక్కడ కూడా పార్వతీదేవి తను ఏమైనా ఇస్తానని ప్రార్థించట్లేదు. హరింబతి సేయుమమ్మా, హరిని పతిగా భర్తగా నాకు చెయ్యి తల్లి అని చెప్పి కోరుకుంది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ. హరింబతి సేయుమమ్మ, నిన్నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. ఎప్పుడైనా సరే నమ్మకంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్ముకోవాలి. అలాగే నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాసు. జగత్తునకి మాతాపితరులు పార్వతీదేవి పరమేశ్వరులు కనుక వీరు పురాణ దంపతులు, ఆది దంపతులు కనుక ఇటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు నేను నమ్ముకున్నానమ్మా మీ ఇద్దరిని కూడా. కాబట్టి మీ ఎంతగా నేను మిమ్మల్ని సేవిస్తాను. మేటి పెద్దమ్మ, చాలా గొప్ప తల్లివి నువ్వు, చాలా పెద్ద తల్లివి కనుక దయాంబు రాసివి కదమ్మా. అమ్మ అంటేనే
దయ కలిగినటువంటిది, దయ అనేటటువంటి కరుణ సముద్రురాలు. తల్లి తండ్రి కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ మనస్సు పురుష స్వభావం చేత తల్లిలో ఆర్ద్రత ఎక్కువగా ఉంటుంది. కనుక నువ్వు దయా సముద్రురాలివి, కరుణా సముద్రురాలివి కదమ్మా. హరింబతి సేయుమమ్మ, నాకు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడినే భర్తగా చెయ్యి. నేను నమ్మినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నాశనం లేదు కదమ్మా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే నాశనమే లేదు. అయితే ఐహికమైనటువంటి కోరికలు కోరుకుంటూ, మా పిల్లవాడికి చదువు బాగా రావాలి, మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి, లేకపోతే పెద్ద మెడలు కట్టాలి, ఇలాంటివన్నీ కొన్ని వాళ్ళ యోగాన్ని బట్టి జరుగుతాయి, కొన్ని యోగాన్ని బట్టి జరగవు. జరిగితేనేమో అమ్మవారు భక్తిగా కలిగి ఉండి, జరగకపోతేనేమో మాకేం లే చేయలేదని అనుకోవడం కంటే ఆ అమ్మవారు నాకు తోడుగా ఉంది, నేను అమ్మవారిని నేను హృదయపూర్వకంగా నమ్ముకుంటున్నాను, ఆ తల్లే నాకు తోడుగా ఉంది ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు కూడా అని అనుకున్నట్లయితే ఆ మనసు కలిగినటువంటి భావము ఆ బలాన్ని ఇస్తుంది. ఆ బలమే మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్తోంది, నేను నమ్మినటువంటి వారికి ఏనాడు నాశనం లేదమ్మా. ఓ తల్లి, ఓ ఈశ్వరి, శివుని యొక్క భార్య, ఓ పార్వతీదేవి అని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థించింది. ఇలా ప్రార్థించి సరే ఆ తర్వాత గుడి నుంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి చుట్టూ కలయ చూసేసరికి అక్కడ శ్రీకృష్ణుడు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే చెప్పింది కదా, గుడికి వస్తాను నేను, అంతఃపురం నుంచి బయటికి వస్తాను, నగరం వెలుపలికి వస్తాను, అక్కడికి వచ్చి పూజ చేసి నేను పూజ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి తీసుకెళ్ళమని చెప్పింది కాబట్టి శ్రీకృష్ణుడు డైరెక్ట్గా ఆ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాడు. ఈమె గుళ్ళోంచి పూజ చేసి అమ్మవారికి బయటికి వచ్చింది. వచ్చి శ్రీకృష్ణుడిని చూసింది. ఆ చూసిన వెంటనే ఆయన ఎలా ఉన్నాడు, చంద్రమోహనుడుట, చంద్రుని వంటి మా అందమైనటువంటి రూపం గలవాడు. అయితే నల్లగా ఉన్నాడు కదండి శ్రీకృష్ణుడు, చంద్రులాగా అందంగా ఎలా ఉంటాడండి అని అంటే, ఎవరు నా నచ్చినటువంటిది రంభ మునిగినది గంగ అని ఒక సామెత. అయితే అల్లానే శ్రీకృష్ణ పరమాత్మ అందంగా లేడా అని కాదు, అందంగా ఉన్నవాళ్ళు కూడా అందంగా ఉంటారు. అందం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు, చూసే కంట్లో ఉంటుంది కానీ అందం వస్తువులో ఉండదు. కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రమండలం వంటి కాంతివంతమైన ముఖం కలిగినటువంటి వాడు, అలాంటి వాడిని చూసింది. అలాగే ఇంకా నవాంభోజ దళాక్షుడు, కొత్తగా బిచ్చుకున్నటువంటి తెల్లనైన తామర రేకుల వంటి కన్నులు కలవాడు. అటువంటి పుండరీకాయతాక్షం అంటారు కదా, పుండరీకం అంటే తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వు వంటి విశాలమైన కన్నులు గలవాడు, తామర రేకుల వంటి విశాలమైన కన్నులు గలవాడు. అలాగే చారుతర వక్షుడు, విశాలమైన అందమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు. మేఘ సంకాశదేహుడు, నీలమేఘశ్యాముడు, నల్లనైన మేఘం వంటి శరీర ఛాయ గలవాడు. తర్వాత నగారాతి అంటే చంద్రుడు, నగారాతి అంటే దేవేంద్రుడు, నగములకు నగములు అంటే పర్వతాలు, పర్వతాలకు శత్రువు అయినటువంటి వాడు దేవేంద్రుడు. దీనికి మళ్ళీ ఒక కథ ఉంది, ఎలాగంటే పర్వతాలకు ఒకప్పుడు రెక్కలు ఉండేవని, అవి ఎక్కడ పడితే అవి అక్కడ ఎగిరి పడుతూ ఉంటే బూళ్ళకు బూళ్ళు సర్వనాశనం అయిపోతూ ఉంటే, అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు నరికేశాడని, కాబట్టి అప్పటి నుంచి పర్వతాలకి ఇంద్రుడు శత్రువు అని చెప్పేసి ఒక మాట ఉందన్నమాట. అంచేత అటువంటి నగారాతి, ఏనుగు తొండం వంటి చేతులు కలిగినటువంటి వాడు, దేవేంద్రుని సంబంధమైనటువంటి వాడు, లేదా ఐరావతం తొండం వంటి చేతులు కలిగినటువంటి వాడు, బలిష్టమైన చేతులు కలిగినటువంటి వాడు. పీతాంబరధరుడు, పసుపు పచ్చనటువంటి వస్త్రాన్ని కట్టుకున్నటువంటి వాడు అయిన, శుభ అన్ని శుభ లక్షణాలు కలిగినటువంటి వాడైన ఆ శ్రీకృష్ణుని చూసింది. చూసి అలా చూసింది ఆ శ్రీకృష్ణుడు కూడా వెంటనే అక్కడి నుంచి ఆమెను చూసి ఒక్కసారిగా అలా రథం ఎక్కబోతూ ఉన్నటువంటి ఆమెని అందరూ రాజలోకం చూస్తూ ఉండగా ఒక్కసారిగా
మదపుటేనుగు నడిచినటువంటి నడక వంటి నడకతో చుట్టూ ఉన్నటువంటి రాజులు ఎవరిని లెక్కించకుండా ఆ రాజకన్యకైనటువంటి ఆ రుక్మిణీదేవిని ఒక్కసారిగా ఎత్తుకొని తీసుకొచ్చేసి తన రథం మీద కూర్చోబెట్టేసుకున్నాడు. పెట్టేసుకొని శంఖధ్వని చేశాడు. విజయ సూచన అన్నమాట. శంఖధ్వని చేసేసరికి అక్కడ ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ద్వారకా నగర మార్గానికి తన ప్రయాణం అయ్యాడనమాట. ఆ ఊళ్ళో శంఖధ్వనికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా హడావుడి పడిపోయారు. ఎవరో వచ్చి పెళ్లి కూతురు ఎత్తుకుపోతున్నారో ఎత్తుకుపోతున్నారో అని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఆ శంఖధ్వనికి కూడా మిగిలిన వాళ్ళు వచ్చారు. అలా వచ్చి ఆ రుక్మి ఏం చేశాడు, అయ్యో చెల్లెల్ని చేది రాజైన శిశుపాలుడికి ఇచ్చి చేద్దాం అనుకున్నానే ఈ కృష్ణుడు పట్టుకుపోతున్నాడు అని చెప్పి వాడు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు తనతో ఆ యుద్ధానికి వస్తున్నటువంటి ఆ శిశుపాలుణ్ణి ఇతరమైన రాజుల్ని కూడా కొంతమందిని చంపేసి ఆ శిశుపాలుణ్ణి కూడా చంపడానికి సిద్ధమైతే ఆ రుక్మిణీదేవి తన అన్నగారని రక్త సంబంధం మీద ఉండేటటువంటి ప్రేమ చేత శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది వాడిని ఏం చెయ్యొద్దు అని. అప్పుడు అతని సగము మీసము సగము తల గుండుగా గీసేసి అవమానం చేసి పంపించేస్తాడు. ఆ తర్వాత అలా తనతో వచ్చే యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ కూడా ఓడించి ఆ రుక్మిణీదేవిని తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా ఆమెని వివాహం చేసుకున్నాడు. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లి ఆడే నిజ చేతో హారినిన్ మాన వైభవ గాంభీర్య విహారినిన్ నిఖిల సంపత్ కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహా దారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబర ధారిణిన్ గుణమతి చూడామణిన్ రుక్మిణిన్. ఈ ప్రకారంగా ఆ ఉత్తమోత్తమైనటువంటి ఆ రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఎలాగ ధ్రువ కీర్తిన్ ధ్రువమా దట్టమైన ధ్రువమైన కీర్తితోటి కీర్తితోటి పెళ్లి చేసుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగా చక్కగా పెళ్లి చేసుకున్నాడు. నిజ చేతోహారిణిన్ తన మనస్సుని హరించినటువంటిది అయినటువంటిది మాన వైభవ గాంభీర్య విహారిణిన్ మనస్సు అనేటటువంటి విభవానికి గంభీరంగా తన మనస్సులో విహరించేటటువంటిది నిఖిల సంపత్కారిణి సమస్తమైన సంపదలను కలిగించేటటువంటిది శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఆమె సంపదలు కలిగించేటటువంటి దానిని సాధు బాంధవ సత్కారిణి సాధువులు సత్పురుషులు బంధువులు వీళ్ళందరి చేత కూడా సత్కరింపబడినటువంటిది మంచి మాటల చేత గౌరవించబడినటువంటిది పుణ్యచారిణి పవిత్రమైనటువంటి పనులు చేసేటటువంటిది మహా దారిద్ర్య సంహారిణిన్ దరిద్రాన్ని హరింపజేసేటటువంటిది అయిన ఆ పార్వతీదేవి ఆ రుక్మిణీదేవిని సువిభూషాంబరధారిణిన్ మంచి ఆభరణాలు తర్వాత ఆ వస్త్రాలు ధరించినటువంటిది గుణవతి చూడామణిన్ గుణవతి చూడామణి గుణవంతులు అందరిలోకి మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు గుణవతులు అంటే వాళ్ళందరిలోకి కూడా శిరోరత్నం లాంటిది అయినటువంటి ఆ రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నందువలన ఆ ద్వారకా నగరంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తర్వాత శ్రీకృష్ణుడికి పట్టమహిషిగా రుక్మిణీదేవి వచ్చింది. అంచేత ఈ రకంగా శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి వివాహం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఏ ఇళ్లలోనైనా పూర్వము వివాహం ఆలస్యం అవుతోంది అని అంటే రుక్మిణీ కళ్యాణం చదవండి అని చెప్పేవారు. రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళి అవుతుంది అని చెప్పి ఒక మాట లోకంలో ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితులు ఈ కళ్యాణాలు అవి చదివేటటువంటి విధానాలు లేవు, ఏమీ లేవు. ఎంత లేట్ అయితే వివాహం అంత మంచిదిగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకి సమాజంలో కనిపిస్తోంది. కనుక ఇటువంటి రుక్మిణీ వివాహము రుక్మిణీ కళ్యాణం లోక కళ్యాణం కలిగించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రేతర తెలుగు భాషా సంఘం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ తర్వాత ఈ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు.
వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసి లోకానికి ఉత్తమమైనటువంటి విషయాలను తెలియజేయాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు, సెలవు. తెలుగు మాస్టర్ అంటే ఇలాగే చెప్పాలి. ఉపన్యాసం చాలా చక్కగా చెప్పారు. టీకా తాత్పర్య సహితంగా నిర్వచనంగా సాధారణంగా చాలా చక్కగా చెప్పారు. మీరు ఏ విషయాన్ని వదలలేదు, అన్నీ సూక్ష్మంగా చెప్పారు. మరి పద్యాలను కూడా ఉదాహరించడమే కాదు, ప్రతిపదార్థంలాగా భావ సౌందర్యాన్ని చెప్పడం అన్నది అది తెలుగు పండితులకే సాధ్యం. ఎందుకంటే మా నాన్నగారు పాఠం చెప్పినప్పుడు కూడా మేము వారి శిష్యులమే, చక్కగా చెప్పేవారు. అలాగా ఇది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్, ఎప్పుడూ కూడా మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటాయి కదా, చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అలాగా ఈ కళ్యాణ సంస్కృతిలో దేనికదే ఒక ప్రత్యేకత, పార్వతీ కళ్యాణం, సీతారాముల కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, ఈ వెంకటేశ్వర కళ్యాణం, ఇందాక ఒక ఆవిడ మాట్లాడారు. మరి పార్వతీ కళ్యాణం గురించి మాట్లాడబోతున్నారు. ఈ రుక్మిణీ కళ్యాణం గురించి మనకి అన్నమయ్య కీర్తనల్లో కూడా చాలా ప్రస్తావనలు కనిపిస్తాయి. ఎక్కడో ఏమో కానీ మొత్తానికి నేర్పుననే రుక్మిణీదేవి తెచ్చినట్లు అని నేర్పు అన్న పదాన్ని చాలా చక్కగా వాడతాడు అన్నమయ్య. అలాగే నేర్పు కిట్టి రుక్మిణీదేవి కృష్ణుడు పెండ్లాడ వచ్చే పెట్టుడిందరికి నేడు పెండ్లి విడేలు అని చెప్పి విందువలే ఇచ్చే విచ్చేసి రుక్మిణి సందడి పెండ్లాడిన సరసునికి కైవారాలు సమర్పించాడని అన్నమయ్య ప్రస్తావిస్తాడు. అలాగే రుక్మిణి వివాహంలోని వైవాహికపు తంతులన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నిండు శోభనము నేడు నెయ్యంపు దంపతులకు మెండుగా ఆరతులెత్తి మీద శేషలు చల్లరే అని చక్కగా కట్టుడు కలవడాలు ఘనమైన తోరణాలు గట్టిగా పట్టణము శృంగారించరే అని హుకుం జారీ చేసేలా వ్యాఖ్యానిస్తారు. పాడలే పాడరే శోభనాలు పైపైన పేరంటాండ్లు, ఇలా మనకి సాంగోపాంగ వివాహ విధులను కూడా ఇలా అక్కడక్కడ వివాహ ఘట్టాల్లో, ఇంకా అష్టమహిషి కళ్యాణం ఎలాగూ ఉంది మనకి ఆ సారస్వతం, అలా ఎన్నో మొత్తానికి బొవ్వపు విందు గంధాక్షతులు ఈ ప్రాధాన్యత కూడా సంతరించుకుని మనకి ఎన్నో వాగ్గేయకార కీర్తనల్లో కనిపిస్తాయి. మరి అటువంటి రుక్మిణీ కళ్యాణం బ్రహ్మరామ గారు అన్నట్టుగా ఒక చాలా ప్రత్యేకమైన కళ్యాణ సంస్కృతిలో అందులో ఆధ్యాత్మిక అటువంటి దేవతామూర్తుల కళ్యాణ పరంపరలో రుక్మిణీ కళ్యాణం తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. మంచి అంశాన్ని చాలా ఆసక్తికరంగా సభారంజకంగా మాట్లాడిన డాక్టర్ బ్రహ్మరామ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు డాక్టర్ లేదండి, ఏమనుకోకండి, నాకు డాక్టర్ లేదు. ఉండండి, మేము ఇచ్చేస్తున్నాం. డౌట్ వచ్చింది సరే, లేకపోయినా ఉందని చెప్పడం ఇది దానివల్ల ఇది కాదు కదా, ఉన్నప్పుడు లేనప్పుడు లేకుండా అని చెప్పకపోతే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయని. సరే అలాగా చాలా ధన్యవాదాలు. మీరు మీరు ఏ డాక్టర్కి తీసుకోరు పరిశోధకురాలకి, అందుకనే అలా. ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు, నమస్కారం. మళ్ళీ మరొక అంశం మీ చేత చెప్పించడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తాం. ఇందాక ఆల్రెడీ మీకు రెండు పాయింట్స్ హింట్ చేశాను, ఒకటి గాయత్రి, రెండోది సరస్వతి. ధన్యవాదాలు, కలుసుకుందాం మళ్ళీ. ధన్యవాదాలు. ఈ ఈరోజు లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా అల్లాడి మోహన్ గారు, డాక్టర్ అల్లాడి మోహన్ గారు, వీరి వృత్తి అంతా కూడా వైద్యపరమైనది, వైద్యపరమైన వివరాలే నాకు అందించారు, కానీ డాక్టర్ ఉషారాణి గారి ద్వారా వృత్తి ప్రవృత్తి సమన్వయం చాలా చక్కగా కొనసాగిస్తున్న డాక్టర్ అల్లాడి మోహన్ గారికి ఒకసారి వారి వైద్యపరమైన విషయమే నేను చేయగలను, దానిని నేను అందిస్తాను. ఈయన డీన్ ప్రొఫెసర్ సీనియర్ గ్రేడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్విమ్స్ అని ఏదో అంటారు దీన్ని, తిరుపతి. అన్ని పురస్కారాలు బహుమానాలే వీరికి. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, ఫస్ట్ అమాంగ్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్. ఒక్క నిమిషం అండి, వినిపిస్తోంది ఏదో, అందుకని కట్టారు నేను. ఓకే, ట్వంటీ ఫైవ్ గోల్డ్ మెడల్స్ అండ్ ప్రైజెస్. మరి శ్రీ మోహన్ లాల్ విగ్ గోల్డ్ మెడల్ నేను సంక్షిప్తంగా చదువుతున్నాను. అవుట్ స్టాండింగ్ రిఫరీ అవార్డు మరి 2002, ఫస్ట్ అండ్ ఫోర్ శకుంతల అమీర్ చంద్ ప్రైజెస్ ఈయనకి లభించాయి. ఏపీ సైంటిస్ట్ అవార్డు 2008, అలాగే బెస్ట్ టీచర్ అవార్డు 2012 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ముఖ్యంగా ప్రచురణలు అంతర్జాతీయ స్థాయిలో 324 ప్రచురణలు, అలాగే 4 అద్భుతమైన పుస్తకాలని టెక్స్ట్ బుక్ ఆఫ్ ట్యూబర్కులసిస్ అండ్ నాన్ ట్యూబర్కులసిస్, మైకోబ్యాక్టీరియల్ డిసీజెస్, వీటికి 4 పుస్తకాలకి సంపాదకత్వం వహించారు. అలాగే ఇండియన్ జర్నల్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్ అండ్ ఎల్ఈడి సైన్సెస్ ఎడిటర్గా, లంగ్ ఇండియా అన్నది అసోసియేట్ ఎడిటర్గా, మెంబర్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డు హచిన్సన్స్ క్లినికల్ మెథడ్స్, ఇంకా పాస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా. మోహన్ గారిని నన్ను డాక్టర్ శంఖ ఉషారాణి గారు పరిచయం చేశారు, చాలా సంతోషం. తిరుపతి కేవలం వెంకటేశ్వర స్వామి కాదు, మరి అన్ని రంగాల్లోనూ చాలా ప్రసిద్ధి చెందింది. వేదిక యూనివర్సిటీ ఉంది, అలాగే సంస్కృత యూనివర్సిటీ ఉంది, మరి వైద్య రంగంగా కూడా ఇటువంటి సంస్థలు ఉన్నాయి, దానికి అల్లాడి మోహన్ గారే సాక్షి. ఈ నేపథ్యంలో వీరి వృత్తి వైద్యపరమైన వృత్తి, దీనికి సంబంధించిన అంశాలని పార్వతి కళ్యాణంలో మాట్లాడాలనుకుంటున్నానంటే నాకు చాలా సంతోషం వేసింది. మనకి చాలా చక్కగా వారి వేళ ఏదో ఫస్ట్ ఇన్ ఇదిలాగా, మనం సాధారణంగా త్రిమూర్తులు మాట్లాడుకుంటే పార్వతీ కళ్యాణం ముందు చెప్పుకుంటాం, కానీ ఏది ఏమైనా ఏ రోజుకి ఆ రోజైనా పర్వాలేదు, మనకి ఆ విషయాలు చెప్పడం ప్రముఖుల చేత ముఖ్యమని చెప్పి నేను భావించి, మరి ఈరోజు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లాడి మోహన్ గారు పార్వతీ కళ్యాణాన్ని మరి అందులోని కట్టాలను ఆవిష్కరించబోతున్నారు, వారికి హృదయపూర్వకమైన స్వాగతం, నమస్కారాలు. వినిపిస్తుంది సార్, చిన్న సౌండ్ ఏదో వస్తుంది, చూసుకోండి అది. మీరు పక్కన ఇంకోటి ఏదైనా పెట్టారేమో గ్యాడ్జెట్, అప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది. రైట్, క్యారీ ఆన్. ప్రారంభించచ్చు సార్ మీరు. ఎస్ సార్. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. తల్లీ నిన్ను గలించి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నా ఉల్లంబంధున నిలిచి జృంభణముగా వృత్తులు సుశబ్దంబుల్ శోభిల్లం బల్కుము నాడు వాక్కు నన్ను సంప్రీతిన్ జగన్మోహిని. పుల్లార్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాన్న సంధ్యారంభవిజృంభితం శుతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభ్యామమసకృ సద్వాసనా శోభితం. ప్రవేశ సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవం అనేటువంటి నృత్యాన్ని చేస్తారని నృత్య రత్నాలలో చెప్పబడింది. సోమవారం నాడు అది ప్రవేశ సమయంలో శివపార్వతుల గురించి మాట్లాడే అవకాశం అంబిక దయ వల్ల కలగడం మహదానందాన్ని కలిగించింది. ఈ సంస్థ, ఈ కార్యనిర్వాహకులు, ఈ కార్యక్రమం గురించి నేనేమీ ఎరుగను. మా వైద్య పరిభాషలో డబుల్ బ్లైండ్ స్టడీ లాగా గౌరవనీయులు ఉషారాణి భగిని సూచన మేరకు అసలు ముక్కు మొహం తేలని నన్ను ఈ ఉద్యోగసభలో మాట్లాడమని ఆహ్వానించిన శ్రీ శర్మ గారికి నా నమస్సు. మా వైద్య సమావేశాల్లో పరోగుల నివారణ గురించి ఒక ముక్క చెప్పడం ఏ ఉపన్యాసానికైనా అది పూర్వాంగం అవుతుంది. ప్రయోజన వివాదము అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను తెలుగు సంస్కృత భాషా పండితుడిని కాను. తిరుపతి అనేటువంటి చిన్న ఊరిలో కేవలం ఒక వైద్యుడిని మాత్రమే, అది ఓ వైద్య సంస్థ కళాశాలలో బోధనాచార్యుని మాత్రమే. నాకు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలకి చదువుకున్న వేదం వేదార్థమును అన్వయించుకోవడం నా ఇష్టం. అలాంటి ఓ అవకాశం ఈ కార్యక్రమం ద్వారా నాకు కలగడం మరొక మరో
ఉమామహేశ్వర దేగ వారికి నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. ఉమామహేశ్వర జ్ఞానమ ఈ పదప్రయోగం సర్వసాధారణంగా అందరూ వినేదే. ఎక్కడైనా అన్యోన్యంగా ఓ జంట కనిపిస్తే ఆది దంపతుల్లా పార్వతి పార్వతి పరమేశ్వరంలా ఉంటారు అని అనడం మనం వింటూ ఉంటాం. అనాది కాలం నుంచి తెలిసిన ఈ సత్యం గురించి కొత్తగా నేను ఏం కొత్త చిత్రకల్పన తెలపగలను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు ఈ ఉమామహేశ్వర తత్వం నిత్య జీవితానికి మనం ఎలా అన్వయించుకోవాలి, మా వైద్య వృత్తికి సంబంధించి ఎలా అన్వయించుకోవాలి అనే కోణంలో ఈ అంశం గురించి మాట్లాడదామని ఒక ప్రయత్నం చేస్తాను. ఇటీవల కాలంలో వివాహము అనేటువంటి వ్యవస్థ కృషించి నశించిపోతుంది. ఈ నైతిక పతనం అధోగతి పాడయ్యే కణం విశృంఖలం కాక పూర్వమే ముఖ్యంగా యువతకు వివాహం అంటే వివాహ వ్యవస్థ అంటే దీని ప్రాముఖ్యత ఏమిటి అని వేదార్థముని నిత్య జీవితంలో అన్వయం చెప్పుకోవడం ఎంతో అవసరం. పార్వతీ కళ్యాణం అనే ఘట్టం భార్యాభర్తలు ఎలా కలిసి మెలిసి ఉండాలో అన్న అంశం గురించి ఎన్నో ఉత్తమమైనటువంటి విషయాలను తెలుపుతుంది. పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి పురుషులు, వారి అన్యోన్య దాంపత్యం గురించి ఎందరో పరిపరి విధాలుగా వివరించి ఉన్నారు. ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పితృస్వామ్యము, మగవారి ఆధిక్యత అనేటువంటి అంశాల గురించి సాంప్రదాయాన్ని ఆధునిక ప్రవర్తన కోణాలు ఉంటుంది. కానీ వేదంలో చెప్పినట్లు ప్రతి కాలంలో కూడా ధర్మపత్ని యొక్క చేయూత అనేటువంటి తప్పకుండా ఉండాలి అనేటువంటి ముఖ్యమైన సందేశం పార్వతీదేవి కళ్యాణ ఘట్టం మనకు అందిస్తుంది. ఒకసారి మనం మనకు తెలిసినటువంటి పురాణ ఇతిహాసాలను పరీక్షించి చూస్తే పరమేశ్వరుడికి తన భార్య పట్ల ఎంత మక్కువ అనేది అర్థమవుతుంది. పరమేశ్వరుడు తన భార్యకి జరిగిన అవమానం తెలుసుకొని మామగారి తనను కూడా ఖండించడానికి వెనకాలన్నంతటి ఇష్టం ఆయనకి పార్వతి మీద. అలాగే తనను చూడాలనే తహతహత వచ్చినప్పుడు ఒక పసిబాలకుడు నలుగు పిండి రూపంతో ఉన్న పసిబాలకుడు అడ్డగిస్తే అతని తనని ఖండించి మరీ ఆయన లోపలికి పెడతాను. ఇలాంటి అన్యోన్య దంపతులు లోకానికి మేలు జరగడం కోసం ఎలా ప్రవర్తిస్తారు అన్నటువంటిది పూర్ణ భాగవతంలో మనకు ప్రస్ఫుటమవుతుంది. రెండు ముఖ్యమైనటువంటి సందేశాలు పార్వతీ పరమేశ్వరులు ధర్మపత్ని యొక్క చేయూత అనేటువంటిది ఎంత ముఖ్యమో అని తెలిపేందుకు, అలా దంపతులైన వారు కేవలము వారి లౌకిక స్వార్థ ప్రవృత్తికే కాక లోకానికి మేలు జరగడం, లోక కళ్యాణం కోసం ఎలా ప్రవర్తించాలి అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇది ఈ పెద్ద అందరూ ఏమే అంటారు, నింగిరవాడు విభండని మింగిరిది గాళమని మేలుని ప్రజకు నిందమడి సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదు. పరమేశ్వరుడు వారాహారాన్ని హస్తంలో గ్రహించి అమ్మవారు చూస్తారు వారి ఆమోదం కొరకు. అంటే ఒక ధార్మికమైనటువంటి దాంపత్య జీవితంలో ఉండేవారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ధర్మపత్ని యొక్క సహకారాన్ని చేయుతని వారి ఆమోదాన్ని తెలిసే ఇంతకు ముందు నాకు ముందు మాట్లాడిన వక్త తెలిపినట్లు నాతిచరాన్ని కలిసి నడవడం అనేటువంటిది ఎంతో ముఖ్యం. అటువంటి నిండిరము విషం, కానీ అమ్మవారు ఆవిడికి సర్వమంగళమైన అమ్మవారు వారికి తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకం అంటే
తన భర్త మీద ఎంత నమ్మకం అంటే ఇది ప్రజాహితము లోక కళ్యాణమైన కార్యక్రమము కాబట్టి మనం స్వార్థరహితముగా త్యాగం చేయడం అవసరము అని వారిని ఈ విషయాన్ని గ్రహించమని ధైర్యంగా ప్రోత్సహిస్తారు ప్రతి దంపతులంతా కూడా ఈ ఆది దంపతులను పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకుని జీవిస్తే ఈ జగత్తులో ఎప్పుడు సర్వమంగళమే జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా యువత గుర్తించాల్సిన అంశం ఏమిటంటే వివాహము అనేటువంటిది ఒక స్త్రీ పురుషుని మధ్యలో భౌతికమైన అవసరమే కాదు వివాహం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యత కూడా ధర్మ అర్థ కామ మోక్షాలకు వాటిని సాధించేందుకు వివాహమే మార్గదర్శి ఇదివరకు ఒక వధువు ఒక కుటుంబంలోకి ప్రవేశించడం అనేది వివాహ ప్రక్రియ ఇప్పుడు నేను ఒకరిని వివాహం అవుతున్నాను అనే అర్థంతో ఈ శుభలేఖ రావడం కూడా చూస్తున్నాం విషయాన్ని ముందుగా పార్వతి ఆజ్ఞాపించిన అనగానే అది తన కష్టమో నష్టమో ఏమొస్తుందో ఆలోచన లేకుండా వాళ్ళు చెప్పారు కాబట్టి వెంటనే అది లోక కళ్యాణం కోసం అయ్యవారు తాగేస్తారు ఆయన మాట మీద ఆయనకు అంత నమ్మకం ఒక కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశించేటువంటి వధువు ఆ కుటుంబ సాంప్రదాయాన్ని తర్వాత తరం వారికి అందించేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి కేవలము భౌతికమైనటువంటి అవసరాలే కాకుండా ఆధ్యాత్మికంగా ఆ వంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి కూడా వారి మీద అంతే బాధ్యత ఉన్నది అలాగే అన్ని వేళల సతి పతికి సన్మార్గంలో పయనించేందుకు సూచిస్తుంది సూచనలిస్తుంది సహాయపడుతుంది కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అంటిపట్టుకొని ఉంటుంది ఇది తెలిసేందుకు తెలుసుకునేందుకు ప్రతి ఒక్క యువకులు కూడా ప్రయత్నం చేయాలి ఇది దంపతులకు కావాల్సింది పార్వతీ కళ్యాణము శంకరుల పార్వతి పరమేశ్వరుల కళ్యాణం నుంచి ఇది వారికి కావలసినటువంటి గొప్ప సందేశం ఇప్పుడు ఒక కాలంలో ఏడు తరాలు అటు ఇటు చూసి తల్లిదండ్రులు పెద్దలు వివాహ బంధాన్ని కుదిరించేవారు అలా నిర్ణయమైనటువంటి వివాహము ఒక పరంపరగా కేవలము ఆంగ్ల భాషలో చెప్పాలంటే నాట్ ఓన్లీ రిక్రియేషన్ బట్ ఆల్సో ప్రొక్రియేషన్ అనే పద్ధతిలో ముందుకు సాగాలి ఈ ప్రస్తుతము పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇతరులు వారు చూసి వారు ఏర్పరిచినటువంటి సంబంధంలో మా ఇష్టాలకు చోటు లేదా మా చాయిస్ లేదా అయినా చిరంజీవి మూవీ ఈయన చిరంజీవి మూవీ ఇలాంటి ధోరణి ఇప్పుడు ప్రబలుతుంది కానీ పార్వతీ పరమేశ్వరుల్ని ఒకసారి మనం పరీక్షించి చూస్తే ఒక విధంగా చూస్తే అర్ధనారీశ్వర తత్వం మరో విధంగా చూస్తే పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు అర్ధనారీశ్వర స్తోత్రంలో చాంపే గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధనుల్లకాయ జటాధరాయ నమ శివాయ చ నమ శివాయ వారి ఆహార్యం పరస్పర విరుద్ధం మందార మాలా కలితాలకాయ కపాల మాలాంకిత కంధరాయ దివ్యాంబరాయ చ దిగంబరాయ నమ శివాయ చ నమ శివాయ వారి విధానంలో వారు ఏ విషయంలో తీసుకున్నా కూడా తేడాలే వారిలోని ఎక్కువ మనకు తెలుస్తుంటుంది వారిని చూసినప్పుడు కస్తూరిక కుంకుమ చచ్చితాయి చిత రజ పుంజ విచ
మోహన్ గారి కరెంట్ పోయినట్టుంది, చూద్దామా. సమవేదం మోహన్ గారికి టెక్నికల్గా ప్రాబ్లమే కట్ అయింది, మళ్ళీ వస్తారు వారు. సమవేదం షణ్ముఖ శర్మ గారు శివపదం అన్న కీర్తనల్లో భాగంగా మనకి కళ్యాణ గీతాలు కొన్ని రాశారు. అవి చాలా అద్భుతమైన ఈ ఆది దంపతుల కళ్యాణానికి పూర్వాపరాలుగా మంచి సారస్వతం అందించబడింది. మరి ఈ గీతాలు మనకి 95 నుంచి 20 గీతాల దాకా మనకి కనిపిస్తాయి వారు రాసిన కళ్యాణ గీతాలు. అంతే ఇంచుమించుగా వీటిల్లో మొత్తానికి ఇతివృత్తానికి సంబంధించిన అనేక అంశాలకి తనదైన ఆలోచన రీతి మరి దాని గీతాల రూపంలో అందించడం అన్నది సంవేదం షణ్ముఖ శర్మ గారు మంచి ప్రయత్నం చేశారు. ఇందులో ఒకటి వివరిద్దాం. శర్మ గారు మోహన్ గారు వచ్చే లోపల కనీబిని ఎరుగమమ్మ గౌరమ్మ తపము అనగా అనుగొనగా అలవి కాని అద్భుతము ఉమాదేవిగా తపోయోగము మొదలాయే సమానమెరుగని విజయ జయాన్విత అపరాజిత అమిత నిష్టనుపవసించే అపర్ణ ఈ అగ్నివర్ణ శమాది సాధన గరిమ శంభునికై తపోమహిమ పంచాగ్ని మధ్యమున వార్షిక జలధారలలో మంచు జడిమ ముంపులలో మాయని తేజోరాశి పంచాక్షరమే తన ప్రాణమ్మాయ ఎంచక ఇదివరకు లేదు ఇకపై ఉండబోదు మునులు ఋషులు తరలి వచ్చి మొక్కిరి ఈ తల్లికి వనగత జంతువులు వైరి వర్ణితులై మెలగిరి కనగన ద్వితీయ శాంతి జనని తపోవాటిక మనసా వందనములు మా షణ్ముఖనుతకు అని చెప్పి చాలా మోహన్ గారు డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది, ఒకసారి చూసుకోండి నేను డిస్కనెక్ట్ చేస్తున్నాను. డివైజ్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది మోహన్ గారు. ఈ ఇన్ని నాళ్ళ ఇన్ని తపము కనీవిని ఎరుగమమ్మ గౌరమ్మ తపము అనగా అనుకొనగా అలవి కాని అద్భుతము అన్న గీతంలో పరమేశ్వరునికి పార్వతీదేవి చేసిన తపస్సును వర్ణించారు ఈ గీతంలో శర్మ గారు. జగన్మాత చేసిన తపస్సును చూసిన ఋషులందరూ ఇది వాక్కుకి ఊహకి కూడా అందని అద్భుతంగా భావించారు. ఎన్నడూ కననది విననది అని ఆశ్చర్యపోయారు. గౌరీ తపస్సుకు వెళ్లేందుకు
తన తల్లి మేనాదేవిని అనుమతి అడిగింది. అప్పుడు ఆమె ఉమా అని వద్దు అనే భావంతో తపస్సుకు నిరాకరించిన అదే గౌరికి మరొక పేరయింది, ఆ ఉమా అనే పేరు. నిజానికి తత్పూర్వమే వేదాలలో ఉమానామం ఉంది. ఆ వేదజననీయే ఈ ఉమా. అనగా సనాతనమైన ఆ తల్లి పేరునే అప్రయత్నంగా మేనాదేవి అన్నది. ఉమాభిధాం ఉత్తమ చిత్తవృత్తిధాం అని సూత సంహితిలో ప్రస్తావన ఉన్నట్టుగా శర్మగారు ఈ వ్యాఖ్యానంలో చెప్పారు. ఈశ్వరాభిముఖమైన ఉత్తమ చిత్తవృత్తియే ఉమా. స్వామికై తపస్సును ఆచరించేందుకు సంకల్పించుకున్న యోగం ఈ ఉమా భూమిక. ఓంకారంలోని శక్తియే ఉమా అని మరొక నిర్వచనం. ఉ మా అ అన్నట్టుగా ఇక్కడ ఓం అన్నదానికి కూడా కొంత సాన్నిహిత్యం కనిపిస్తోంది. ఆ ఉమాదేవి జయ విజయ అనే చెలికత్తెలతో తపోనాటికకు వాటికకు వెళ్ళి తపస్సు ఆరంభించింది. సంకల్పాన్ని సిద్ధింప చేసుకునే ఆ పరాశక్తి అపరాజిత, ఓటమి లేనిది అని అర్థం. పర్ణాలను కూడా విడచి తపస్సును ఆచరించి అపర్ణ అయింది. తమగ్ని వర్ణాం తపసాజ్వలంతీం అనే దుర్గా సూక్తి వాక్యం ఆ తపఃపార్వతిలో అర్ధరూపంగా గోచరిస్తుంది. వేసవిలో పంచాగ్ని మధ్యంలో వర్ష ఋతువులో జలధారలలో శీతాకాలంలో మంచులో మాయని మహాతేజంతో తపస్సు చేస్తూ పంచాక్షరి మహామంత్రాన్నే తన శ్వాసగా నిష్టగా కలిగి ఉంది. ఆ తపస్సు నపూర్వో న భవిష్యతి అని శివపురాణం వర్ణిస్తోంది. మోహన్ గారు వచ్చేసారు, వారికి స్వాగతం పలుకుదాం. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం, వినిపిస్తుందండి? వస్తుంది, కంటిన్యూ చేయండి. సాంకేతికంగా ఈ అంతరాయం కలిగినప్పుడు జరిగినటువంటి అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను. పర్వాలేదు. నేను ఈ అంతరాయం కలిగిన సమయంలో నేను చెప్తున్నది ఏమిటంటే, శివపార్వతులు పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావం కలవారు. అర్ధనారీశ్వర స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెప్పినట్లు వారికి వారి స్వరూపాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఒకరేమో మందార మాలలు ధరించిన వారు, మరొకరు కపాలములను మాలగా ధరించేవారు. ఒకరు దివ్యాంబరాలు ధరిస్తే మరొకరు దిగంబరంగా ఉండేవారు. ఇలా వీరు ఉండడము పరస్పర విరుద్ధమైనా కూడా వారు ఆది దంపతులుగా విడదీయలేకుండా ఉంటారు. వీడియో రావట్లే మోహన్ గారు. కుటుంబ సభ్యులు ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థలో ఇటీవల కాలాన్ని దీన్ని ప్రశ్నించేవారు మాకు నచ్చిన వారిని, మా ఊహలకు సమీపంగా ఆలోచన విధానాన్ని కలిగిన వారిని మేము ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని ధికారంగా ప్రశ్నించే ఈ రోజుల్లో పెద్దవాళ్లు కుదిర్చిన సంబంధాల్లో పార్వతీ పరమేశ్వరులాగా పరస్పర విరుద్ధంగా భౌతికమైనటువంటి స్వభావాలు ఉన్నా కూడా వారు ముందు వెనకలు 7 తరాలు చూసి ఎలా వీళ్ళు కలిసి ఉండగలరో అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. చెట్టుమంగిని పట్టుశాది ఉస్సే జల్దీ డైవోర్స్ ఇలా లేకుండా ఒక జీవితకాలం వాళ్ళు దంపతులుగా కొనసాగడం అనేటువంటిది మనకు అవసరం. అలాగే ఈ వాక్కు శబ్దము ఎలా కలిసి ఉంటారో అలా కలిసి ఉండేటువంటి పార్వతి పరస్పర విరుద్ధ స్వభావాలు ఉన్నా కూడా అటువంటి పార్వతి పరమేశ్వరులను మనము వారి జీవిత విధానాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇక అందరూ శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అనేది వినే ఉంటారు. కానీ శ్రీరుద్ర ప్రశ్న మొదటి అనువాకం 6వ మంత్రంలో
అధ్యవోచన వివక్త ప్రథమో దైవ్యోభిషక్ అనే మంత్రంలో ద ఫస్ట్ ఫిజిషియన్ అమంగ్ గాడ్స్ సురులు దేవతల్లోని తొలి భిషక్ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు వైద్యం చేసేవారు ఆ స్థానంలో ఉన్నారు. నారాయణుడుగా కావచ్చు, పరమేశ్వరుడుగా కావచ్చు, ఇది కేవలము వృత్తి కాదు, ఇది కేవలము ఇతర వృత్తుల్లాంటి వృత్తి కాదు. ఇక్కడ రోగికి స్వస్థత చేకూర్చడము అనేటువంటి మహత్తర కార్యక్రమంలో భగవత్ స్థానంలో ఉండి ఆ కర్మ నిర్వహిస్తున్నారు అనేది నా వైద్య విద్యార్థులందరికీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మంత్రం మణి ఔషధం అన్నీ కలిసి ఏది పని చేసినా రోగికి స్వస్థత చేకూరడం అనేటువంటిది ముఖ్యం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, ఇది అందరూ అందరి ఎరిగిన శ్లోకమే. శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే శక్తి గలవాడు. అమ్మతో కూడి ఉండని అయ్యవారు కొంచెమైనా స్పందించడానికి కూడా సమర్థుడు కాదు అనేటువంటిది దీని ద్వారా మనకు శంకర భగవత్పాదులు వారు తెలిపి ఉన్నారు. త్రైవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం జటాభారోధారం చరదురగ హారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదానందం సాంబం శివం అతి విడంబం హృది భజే. సాంబం సా అంబా ఉమాదేవితో కూడినవాడు, సర్వకాల సర్వావస్థల్లో పరమేశ్వరుడు శివుడు శక్తి కలిసి ఉండడము, వాడు ఏకత్వంలో భిన్నత్వము, భిన్నత్వంలో ఏకత్వము. ఈ శివపార్వతుల కళ్యాణం మనకు అనేకమైనటువంటి నిత్య జీవితంలో పాటించదగ్గ సూత్రాలను తెలియజేస్తుంది. ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం కలిగి ఉండడం, ఏ విషయాన్నైనా ఒకరితో ఒకరు చర్చించుకొని ఒకరి సలహా మరొకరు స్వీకరించి ముందుకు వెళ్ళడం, ఏదైనా కలిసి చేయడం అనేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలు నేటి వివాహ వ్యవస్థకు ఎంతో అవసరం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతీర్యం. సకల కళల యొక్క స్వరూపము తామే అయిన శివపార్వతులు శశికళాభ్యాం శిరస్సున చంద్రరేఖను ధరించిన వారు, నిజ తపఃఫలాభ్యాం పరస్పరము ఒకరి తపస్సునకు మరి ఒకరు ఫలముగా లభించిన వారు, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తులకు విశేషంగా కోరిన వరాలు కోరని వరాలను కూడా ప్రసాదించేవారు. అవతుమే శివాభ్యాం పరమ మంగళ స్వరూపులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు నా హృదయమందు మన హృదయాలందు నవవధూవరుల హృదయాలందు మరలా మరలా దర్శనమిచ్చుచు నిరంతరము ఆనంద స్థితిని కలిగిస్తారు అని భావిస్తూ అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నా నమస్సులు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించినటువంటి కార్యనిర్వాహకులకు శర్మగారికి పాదాభిమానులను మరొకమారి తెలియజేస్తూ ఓపిక్గా విన్న మీ అందరికి కూడా నా నమస్సులు, స్వస్తి. చాలా బాగా చెప్పారు సార్. మొట్టమొదటి బిషక్కు అని చెప్పడం చాలా మీ వృత్తికి ఈ అంశాన్ని చాలా దగ్గరగా తీసుకొచ్చారు. మనమెవరో తీసుకురావడానికి అది వాస్తవం. చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడూ కూడా వృత్తి ప్రవృత్తి వృత్తికి సహకరిస్తుందో లేదో కానీ వృత్తి ప్రవృత్తికి మట్టికి సహకరిస్తుంది. మనము నిష్ణాతంగా ఒక సత్సంకల్పంతో సదాచరణతో వృత్తిని నిర్వహించినప్పుడు అది జీవితంలో సంతృప్తి ఒక భాగం అయితే అది మిగతా రంగాలలో కూడా దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది అన్నది నిర్వివేదాంశం. ఎప్పుడూ కూడా కేవలం ఉదరపోషణకి ధన సంపాదనకే కాదు వృత్తి అన్నది. సమాజంలో ఇచ్చిపుచ్చుకోవడాలు రాకపోకలు ఉంటాయి కూడా. అటువంటిది మనకి కావలసినవన్నీ మన దగ్గర ఉండవు మన జీవితకాలంలో.
కొన్ని వదులుకోవాలి, కొన్ని తెచ్చుకోవాలి, కొన్ని త్యాగంగా పక్కన పెట్టాలి, ఇలా రకరకాల సమన్మిశ్రణం జీవితం అంటే. చక్కగా మీ వైద్యపరమైన వృత్తిని ఒకే ఒక వాక్యం మిగతా అంతా మీరు చక్కగా చక్కగా చెప్పారు. తొలి బిషక్కుకి అది అని చెప్పడం అది చాలా చక్కగా చెప్పారు. ఒక వాక్యంతో మొత్తం మీ ఉపన్యాసాన్ని అలా చక్కగా మూట కట్టారు. చాలా సంతోషం. మరొకసారి నమస్కారం మీకు. ధన్యవాదాలు. మా వైద్య విద్యార్థులకు, స్నాతకోత్తర వైద్య విద్యార్థులకు నేను ఒక మాట అదే చెప్తాను. రోగానికి వైద్యం అందరూ చేస్తారు. వైద్యులు చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. బిషక్, పరమేశ్వర స్వరూపమైనటువంటి బిషక్ రోగానికే కాదు, రోగానికి వైద్యము అందజేస్తూ రోగికి స్వస్థత చేకూర్చడము అన్నటువంటి అంశాన్ని శిరోధార్యంగా భావించాలి. అలా వైద్య వృత్తిలో ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను. ఈ వృత్తికి ప్రవృత్తికి సమన్వయం చేస్తూ చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు నా నమస్సులు. సాంకేతికంగా నా బ్రౌజర్ ఎందుకు డిస్కనెక్ట్ అయింది నాకు బోధపడలేదు. నేను కొన్ని వేల గంటలు జూమ్, సిస్కో, విట్ ద్వారా పాఠాలు చెప్తున్నాను, కానీ ఇలాంటి ఈ వ్యవస్థను వాడడం తొలిసారి. బహుశా మేము మూడేళ్ళుగా ఈ స్ట్రీమ్ యార్డే వాడతాం. ఆ చిన్న చిన్న ఇబ్బందులు ఎప్పుడూ వస్తాయి, అదేం లేదు. కానీ ఇందులో ఏమిటంటే వ్యూయర్స్ సెపరేట్ గా ఉంటారు, మన డిస్టర్బ్ చేయరు. మెయిన్ అది దీనికి స్ట్రీమ్ యార్డ్ లో యూట్యూబ్ లింక్ ఇచ్చేసాను, వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు. అది ఎంత ప్రయత్నించినా కాని పక్షంలో నేను చరవాణి ద్వారా ప్రవేశించాను, పునఃప్రవేశం చేయడం జరిగింది. అందుకు క్షంతవ్యుణ్ణి నమస్సులు. మరొకసారి మళ్ళీ మీ సేవలు పొందుతాం. చాలా చక్కటి భాష్యాన్ని అందించారు. మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు, సెలవు. నమో నమః. ఈ కళ్యాణ సంస్కృతి అనే అంశాన్ని ఒక అలవోకగా, ఒక ఆలోచనతో ఈ అంశాన్ని తీసుకుని క్రితం జూలైకి కూడా తీసుకున్నాం, ఈ జూలై కూడా తీసుకోవాలి అని అనిపించి క్రితం కన్నా కొన్ని విస్తృతంగా దేవతామూర్తుల కళ్యాణ ఘట్టాలు చెప్పించాలి వచ్చిన ఒక ఆలోచన. అది చాలా మటుకి విజయవంతం చేశాం. ఇంకా ఇతర స్థాయిల్లోకి వెళ్తే మనం ఆధ్యాత్మిక సాహిత్యంలో, పురాణాల్లో, అవతారాల్లో ఇంకా చాలా మనకి ఈ జంటలు కనిపిస్తాయి. పురూరువ, అలాగే లక్ష్మీనరసింహ అవతారంలో చెంచి లక్ష్మి, ఇలా కొన్ని క్రోడీకరించి పెట్టాం. మామూలు సభల్లో కూడా వీటిని అంశాలుగా తీసుకొచ్చి మనం ఇలా చాలా కనిపిస్తాయి. ఆ ఉపాఖ్యానాలు, దశావతారాలు, ఇలా వీటిని కనుక మనం ఇది చేస్తే భాగవతంలోనే కనిపిస్తాయి చాలా. మరి ఆదర్శవంతమైన పాత్రలు రామాయణ భారత భాగవతాల్లోనే మనకు కనిపిస్తాయి. ఏదైనా సమాజానికి ఒక ప్రధానమైన మలుపు మెరుపు స్వస్థ జీవనానికి, ఇందాక మోహన్ గారు అన్నట్టుగా, అది చిత్రాశ్రమ ధర్మాల్లో, గృహస్థాశ్రమ ధర్మాల్లో, మన ఆర్ష సంస్కృతిలో వేద ప్రభావంతో తప్పనిసరిగా వివాహ వ్యవస్థ అన్నది ఒక నడిమి వ్యవస్థ అని చెప్పాలి. ఆ యవన కౌమారాలని సార్థకవంతంగా సన్మిశ్రం చేసే వ్యవస్థ, వివాహ వ్యవస్థ. దానికి మనం మరి సమాజం మారుతుంది, ఎటువైపు మారుతుందో తెలియని వైనంలో ఉన్నాం. అందుకని ఇటువంటివి కనీసం భావితరానికి ఇలా కొన్ని కథనాలు ఉన్నాయి అని చెప్పి ఒక చిరస్థాయిగా ఒక వేదిక మనకి అందుబాటులో ఉంది కనుక ఆ యూట్యూబ్లో అటువంటి అందించడం అన్నది ఒక సంప్రదాయంగా పెట్టుకుని ఈ 3 రోజుల కార్యక్రమం మేము సాహిత్యపరంగా ఇలా ఉపన్యాసాలు చెబుతూ, మరి మొదటి రోజు ఈ అతిథి అందుబాటులో లేని కారణంగా మరి మన హిందూ వైవాహిక ప్రాశస్త్యాన్ని మరి అంశాలు ఆద్యంతం నాదేని శైలిలో చెప్పడం జరిగింది. అలాగే మన సంగీతపరంగా తాళ్లపాక పథక విత్రయం వారి కీర్తనలు తీసుకోవడం, అందులో దేవతామూర్తులకి సంబంధించిన కీర్తనలు చాలా ఉన్నాయి, వాటిని తీసుకుని పాటించాం. అలాగే శివపరంగా ఈరోజు సంవేదం షణ్ముఖ శర్మ గారు శివపదం అని 2 అద్భుతమైన గీతాలు రాసి వ్యాఖ్యానంతో రాశారు. వాటికి చాలా మట్టికి స్వరరచన గానం జరుగుతోంది. ముఖ్యంగా కళ్యాణ గీతాలు అని చెప్పి రాశారు 25. వాటిని తీసుకుని అన్ని శివపరమైనవే కనుక, ఈవేళ పార్వతీ కళ్యాణం కూడా ఈరోజు అంశంగా ఉంది కనుక వాటిని తీసుకుని పాటించడం జరిగింది. మరి ఈ 3 రోజుల కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. మా సంగీత రథం సభ్యులు చాలా అద్భుతంగా కళ్యాణ కీర్తనలు పాడారు. అలాగే ఉపన్యాసకులు ఉషాదే డాక్టర్ ఉషారాణి గారి సూచన మేరకి మరి అల్లాడి మోహన్ గారు,
మారెళ్ళ కీర్తి చంద్ర గారు ఇలా మాకు ముగ్గురు మంచి ఉపన్యాసాలు అందించారు. మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమంలో 3 రోజులు పాల్గొన్న సంగీత రథం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. అతిథులకి మరొక్కసారి నమస్కారాలతో కృతజ్ఞతలు ధన్యవాదాలు. వీరి వీరి సేవల్ని మేము ముందు ముందు కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉభయ భాషా ప్రావీణ్యం వృత్తి సమన్వయం చేసుకునే వక్తని ఎవరైనా సరే మేము ఆహ్వానిస్తామని చెబుతూ అన్ని వృత్తులని అన్ని రకాల ప్రతిభని ప్రేరణని ఆసక్తిని మనం ప్రేరణగా తీసుకోవాలి. కేవలం సాధికారత అంటే క్వాలిఫికేషన్లు ఇది కాదు. మరి ఇలాగే మా సభ కొనసాగుతుందని తెలుపుతూ మరొక్కసారి మళ్ళీ కలుసుకుందాం మంచి అంశంతో. ఇంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు.